नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనము 6వ స్కందం మొదటి అధ్యాయంలో ఉన్నాము. 10 శ్లోకాలు చర్చించాము. 11వ శ్లోకం నుంచి ఈరోజు చర్చిస్తాము. సో 10 శ్లోకాల వరకు కూడా పరీక్షన్ మహారాజు మాట్లాడుతున్నారు. సో పరీక్షన్ మహారాజు మాట్లాడుతూ ఇప్పటి వరకు తను తెలుసుకున్నటువంటి విషయాలని తెలియచేశారు. ఆ తర్వాత ఇంతకుముందు వివరించినటువంటి నరకలోకాలకి అందరూ కూడా జీవులు పాపాలు చేయటం వల్ల వెళ్తున్నారు. మరి ఇవన్నీ తెలిసిన విషయమే కదా, అయినా సరే జీవులు ఇంకా ఎందుకు పాపాలు చేస్తున్నారు? ఇలా నరకలోకాలకి వెళ్లకుండా ఉండడానికి ఏమిటి మార్గం అనేటువంటి విషయాన్ని పరీక్షన్ మహారాజు అడగడం అనేటువంటిది జరిగింది. పరీక్షన్ మహారాజు అడిగిన తరువాత సుఖదేవ గోస్వామి మాట్లాడుతూ ప్రాయశ్చిత్త కర్మల గురించి తెలియజేస్తున్నారు. సో ఎవరైనా సరే పాపం చేస్తే ప్రాయశ్చిత్తం కనుక చేసుకున్నట్లయితే కనుక వాళ్ళకి ఆ నరకానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ ప్రాయశ్చిత్తము అనేటువంటిది కర్మకాండలో భాగం. సో ఒక పాపం చేయడం, ఆ పాపాన్ని మాఫ్ చేసుకోవడం కోసం ఏదో ఒక పుణ్యం చేయడం, లేదంటే ప్రాయశ్చిత్తం చేయడము, ఇవన్నీ కూడా కర్మకాండలో భాగం. పాప ప్రవృత్తి అనేటువంటిది పోదు ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన. పాప ప్రవృత్తి పోకుండగా ప్రాయశ్చిత్తం తీసుకుంటే ఏమీ లాభం లేదు అనేటువంటి విషయం పరీక్షన్ మహారాజుకి తెలుసు. అందుకనే మీరు చెప్పినటువంటి దాన్ని నేను అంగీకరించలేను. ఎందుకు అని అంటే ప్రాయశ్చిత్తం చేసుకున్నంత మాత్రాన పాప ప్రవృత్తి పోవట్లేదు కాబట్టి తిరిగి తిరిగి పాపాలు మళ్ళీ చేస్తూనే ఉన్నారు. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత మంచివాడైనా సరే, ఇక ముందు ఎప్పుడు పాపం చేయకూడదు అని చెప్పేసి దీక్ష తీసుకున్నా సరే పాపం అనేటువంటిది వాడికి తెలియకుండాగానో తెలుసో ఏదో ఒక రకంగా చేస్తూనే ఉంటాడు. సో కాబట్టి ప్రాయశ్చిత్తము అనేటువంటిది సొల్యూషన్ అని మీరు అంటున్నటువంటి విషయాన్ని నేను అంగీకరించట్లేదు అని పరీక్షన్ మహారాజు తెలియచేశారు. అయితే సుఖదేవ గోస్వామి మరి ఎందుకు ప్రాయశ్చిత్త కర్మల గురించి తెలియచేశారు అని అంటే, ఇప్పుడు చూస్తే అందరికీ డైరెక్ట్గా భక్తి అనేటువంటిది సాధ్యం కాదు. భక్తి చేయడం ద్వారా ప్రాయశ్చిత్తం అవసరం లేదు. ఇంకా భక్తి అనేటువంటిది మొదలుపెట్టామంటే మనలో ఉన్నటువంటి పాప ప్రవృత్తే పోతుంది. అది భక్తికి మిగిలినటువంటి ప్రాయశ్చిత్త కర్మలకి ఉన్నటువంటి తేడా. ప్రాయశ్చిత్త కర్మల వల్ల మనం ఆ చేసిన పాపం పోతుంది కానీ పాప ప్రవృత్తి పోదు. కానీ భక్తి వలన ప్రాయశ్చిత్తం కాదు మనం చేసుకునేది, పాప ప్రవృత్తిని తీసేస్తున్నాం మనం. సో అది డిఫరెన్స్. కాకపోతే అందరికీ అంత లెవెల్లో జ్ఞానం అనేటువంటిది ఉండదు. అందరూ ఆ లెవెల్లో కృష్ణ భక్తిని చేయగలిగినటువంటి అర్హతని కలిగి ఉండరు. ఎందుకంటే మనుష్యులు సహస్ర మనుషుల్లో ఏ ఒక్కడికో ఆ అదృష్టము, ఆ యొక్క అర్హత అనేటువంటిది ఉంటుంది. అదే విషయం మనకి కృష్ణుడు కూడా భగవద్గీతలో తెలియజేశారు. అందుకని ఇప్పుడు ఈవెన్ వేదాలు చూసుకున్నా కానీ వేదాలలో కూడా కర్మకాండ ఎక్కువగా చెప్పబడింది. దాని అర్థం కర్మకాండతో ఆగిపోమని కాదు, భక్తి కూడా చెప్పబడింది. కానీ మనం భక్తి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి కర్మకాండను మాత్రమే తీసుకుంటున్నాం. అంటే జనరల్గా ప్రజలు దేన్నైతే స్వీకరిస్తారో దాని గురించి మాట్లాడారు సుఖదేవ గోస్వామి. దేని ద్వారా అయితే వాళ్ళు ఆనందాన్ని పొందుతారో, ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపాలు పోతాయి అనుకుంటారు, కానీ ఇంద్రియ భోగం మాత్రం ఆగదు. సో ఆ విధంగా ఇంద్రియ భోగం చేసుకుంటూ ఏదో ఒక రకంగా వాళ్ళని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక మనిషి ప్రాయశ్చిత్త కర్మల ద్వారా అయినా సరే ఆధ్యాత్మిక కర్మలు చేసినప్పుడు చిన్నగా చిన్నగా ఆయన స్థాయి పెరిగి ప్రాయశ్చిత్త కర్మల కోసం కాకుండా భగవంతుడి కోసం ఆధ్యాత్మిక కర్మలు చేసే స్థాయికి వస్తాడు. అందుకని కర్మకాండం ముందుగా వివరించబడడం అనేటువంటిది జరుగుతుంది వేదాలలో కూడా. అట్లీస్ట్ కర్మకాండ ద్వారా ఆయన భగవంతుడికి దగ్గర అవుతారు. అందుకనే కదా కృష్ణుడు కూడా 4 రకాల వ్యక్తులు నా దగ్గరికి చేరతారు అనేటువంటి విషయం, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, పరతత్వ జ్ఞానాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు. సో వీళ్ళందరూ భక్తులు కాకపోయినా కానీ వీళ్ళు భగవంతుడి దగ్గరికి వస్తారు. సో రావాలి, అందుకోసమే ఈ యొక్క కర్మకాండ. ఓకే, సో ఆ విధంగా మనకి తెలియచేసినప్పుడు పరీక్షన్ మహారాజు ఇది కాదు, ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత నుంచి మనకి సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు ఈరోజు. ఓకే, 11వ శ్లోకం నుంచి సుఖదేవ గోస్వామి ఏం మాట్లాడుతున్నారో ఈరోజు నుంచి చూద్దాం. శ్రీ భాదరాయణురువాచ
కర్మణ కర్మ నిర్హారో కర్మణ కర్మ నిర్హారో హ్యాత్యంతిక ఇష్యతే అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం హరి కృష్ణ. వ్యాసదేవుని సుతుడు సుఖదేవ గోస్వామి ఇప్పుడు సమాధానం ముసిగిన రాజా పాపమును పరిహరించేందుకు ఉద్దేశించబడిన కర్మలు కూడా సకామములే కనుక అయ్యవి మనుషుని సకామ కర్మ నుండి విడిపింప జాలము. ప్రాయశ్చిత కర్మల విధానములను అనుసరించి వారు బుద్ధిమంతుడు కారు. నిస్సందేహంగా వారు తమో గుణము నుండి బయటపడినంత వరకు ఒక కర్మను వేరు కర్మ ద్వారా పరిహరించుటకు ప్రయత్నించుట నిర్ధకార్థమే అవును. ఎలాగనగా అది మనుషుల కోరికలను నిర్మూలింపజాలదు. ఆ విధంగా మనుషుడు బాహ్యమునకు పుణ్యాత్మునిగా ఘోషించినను నిస్సందేహంగా పాపమునకు ఒడిగట్టియే తీరును. కనుక దేని ద్వారానైతే మనుషుడు పరతత్వము మెరుగుదలరు అట్టి పరిపూర్ణ జ్ఞానమును అనగా వేదాంతము బడయుటయే నిజమైన ప్రాయశ్చితము. ఓకే, సో నిజమైనటువంటి ప్రాయశ్చిత్తం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏ కర్మ ద్వారా మనము స్వయంగా భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతామో అది నిజమైనటువంటి జ్ఞానము, నిజమైనటువంటి ప్రాయశ్చిత్తము. ఆ జ్ఞానమే వేదాంత జ్ఞానం, అంటే వేదాల యొక్క సారం. సో వేదాంతము అంటే వేదాల నుంచి వేదములు అన్నీ కూడా మనకి చదివినా అర్థం కాదని వేదాంత సూత్రాలు ఇవ్వబడ్డాయి వ్యాసదేవుడి ద్వారా. అంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలను తీసుకుని వేదాంత సూత్రాలని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో మనం వేదాలు మొత్తం చదవకపోయినా వేదాంత సూత్రాల వరకు తెలుసుకుంటే మనకి ఆటోమేటిక్గా వేదాల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా బయటపడతాయి. అందులో వేదాంత సూత్రాల్లో కర్మకాండ ఉండదు, వేదాంత సూత్రాల్లో ప్రాయశ్చిత్త మార్గాలు ఉండవు. సో వేదాంత సూత్రాలన్నీ కూడా ప్యూర్ భక్తి, సో ప్యూర్ డివోషన్ అనమాట. సో ఆ వేదాంత సూత్రాల యొక్క భాష్యం ఏదైతే ఉంటుందో ఆ భాష్యమే భాగవతం. అంటే మనం చూస్తే భాగవతం అనేటువంటిది మనకి పురాణంగా పరిగణింపబడుతుంది, యాక్చువల్గా పురాణం కాదు అది. సో భాగవతం అనేటువంటిది వేదాంత సూత్రాల యొక్క భాష్యం, అంటే వేదంతో సమానం. సో భాగవతము మనకి ఏంటి పురాణానికి, హరి కృష్ణ, సో ఏంటి పురాణానికి మరి లేకపోతే ఇతర వేదాలకి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, పురాణాలు ఇవన్నీ కూడా ఆచార్యుల ద్వారా ఇవ్వబడ్డాయి, స్వయంగా భగవానుడి ద్వారా ఇవ్వబడ్డాయి కావు. సో ఆచార్యుల ద్వారా అంటే భగవంతుడు స్వయంగా ఇచ్చినటువంటివి వేదాలు. సో వేదాలని మరి అర్థం చేసుకోలేరు కదా మనం అందరం, అందుకని మన ఆచార్యులు ఏం చేస్తారు, దానికి భాష్యాలు రాస్తారు. సో ఆ భాష్యాలు లేకపోతే ఏదైనా ఎగ్జాంపుల్స్తో సహా వివరించేటువంటి కథలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా పురాణాల రూపంలో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పురాణాలు చదివితే మనకి ప్రత్యేకించి వేదాల యొక్క జ్ఞానం, వేదాల జ్ఞానం యొక్క సారాంశం అనేటువంటిది మనకి తెలియాలి. అలా తెలియనటువంటి పురాణాలు ఏవైతే ఉంటాయో ఆ పురాణాలను మనం బహిష్కరించాలి. కాబట్టి పురాణాలన్నింటిలో గొప్ప పురాణం ఏమిటి అని అంటే భాగవత పురాణం. ఎందుకంటే భాగవత పురాణం డైరెక్ట్గా వేదాల యొక్క సారం, వేదాల యొక్క వేదాంత సూత్రాలకి భాష్యమే భాగవతం. కాబట్టి భాగవతం అనేటువంటిది చదివి భాగవతం ద్వారా మనం జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం, అది నిజమైనటువంటి ప్రాయశ్చిత్త మార్గము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే ఇంకొక విషయం ఏం చెప్పారు, ఏదైతే ప్రాయశ్చిత్త మార్గాలు చెప్పామో ఆ ప్రాయశ్చిత్త మార్గాలు, అంటే ఇంతకు ముందు శ్లోకం వరకు సుఖదేవ గోస్వామి ఏదైతే ప్రాయశ్చిత్త మార్గాలు చెప్పారో ఆ ప్రాయశ్చిత్త మార్గాలన్నీ అనుసరించటము అనేటువంటిది బుద్ధిమంతుడు చేసేటువంటి పని కాదు. సో బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా తప్పు చేసి ప్రాయశ్చిత్తం చేయాలి అని అనుకోడు, తప్పే చేయకుండా ఉండాలి అని అనుకుంటాడు. సో అది బుద్ధిమంతుడికి, బుద్ధి తక్కువ ఉన్నవాడికి తేడా. కానీ బుద్ధిమంతుడు ఎందుకు అంటే ఈ యొక్క ప్రాయశ్చిత్తం చేసుకోవటము అనేటువంటి దాని వల్ల కోరిక అనేటువంటిది నిర్మూలింపబడదు, మనలో ఉన్నటువంటి కోరికలు ఏమి పోవు. మనకు అలా తప్పు చేయాలి అనేటువంటి ఆలోచన, మనలో ఉన్నటువంటి ఆ కామభావము, లేకపోతే మనలో ఉన్నటువంటి ప్రవృత్తి, ఇవన్నీ ఏమి ప్రాయశ్చిత్తం కారణంగా పోవు.
కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకుని పాపాలను నశింపచేసుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అది బుద్ధిమంతుల లక్షణం కాదు. నిజమైనటువంటి బుద్ధిమంతుడు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొంది భగవంతుడి యొక్క సేవలో ఉంటాడు, పరతత్వాన్ని తెలుసుకుంటాడు. పరతత్వాన్ని తెలుసుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి వేదాంతము అని చెప్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము. గురువకు సుఖదేవ గోస్వామి పరీక్షి నరేంద్రుని పరీక్షించగా సకామ కర్మలను కూడి ఉన్న కారణముగా ప్రాయశ్చిత విధానమును త్రోసిపుచ్చి ఆ రాజు పరీక్షలో నెగ్గినట్లు గోచరించుచున్నది. ఇప్పుడు సుఖదేవ గోస్వామి జ్ఞాన మార్గము ప్రతిపాదించుచున్నాడు. కర్మకాండం నుండి జ్ఞానకాండకు చనుచు అతడు ప్రాయశ్చితం విమర్శనం పూర్ణమైన జ్ఞానమే నిజమైన ప్రాయశ్చితము అని ప్రతిపాదించెను. విమర్శన అనునది జ్ఞాన సముపార్జనమును సూచించును. జ్ఞానరహితము లౌకికులు భగవద్గీత యందు గాడిదలతో పోల్చబడిరి. ఈ విషయమని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.15 నుండి ఇట్లు పలికెను. నమాం దుష్కృతినో మూఢః ప్రపద్యంతే నిర్దామః మాయాయాపహృత జ్ఞాన ఆసుహం భావమాశ్రితః. దుష్టులైన మూఢులు నరధాములు మాయచే జ్ఞానము హరింపబడిన వారు దాన ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండువారు నా శరణు పొందరు. ఈ విధముగా పాప కర్మతులై ఉండి జీవితం యొక్క నిజ లక్ష్యము నెరుగని వారు మూఢులు అనగా గాడిదలు అనబడను. అయినను విమర్శనము గూర్చియు భగవద్గీత 15.15 యందు వివరించబడినది. శ్రీకృష్ణ భగవానుడు దానిని గూర్చి పలుకుచు వేదేశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాధ్యాయము యొక్క ప్రయోజనము తనను ఎరుగటి అయినని వివరించెను. వేదాంత అధ్యయనం చేసినను కేవలము జ్ఞానకాండ యందే కొద్దిగా పురోగమించి దేవదేవుని ఎరుగజాలకున్నచో మనుజుడు మూడుని గానే మిగిలిపోవును. భగవద్గీత 7.19 తెలుపబడినట్లు మనుజుడు శ్రీకృష్ణ భగవానుని గురించి తెలుసుకొని ఆ దేవదేవునికి శరణు వచ్చినప్పుడే బహునాం జన్మ నామంతే జ్ఞానాబాణం ప్రపద్యతే పూర్ణ జ్ఞానమును పడసిన వాడగును. కనుక జ్ఞానవంతుడు ఆగుటకును భౌతిక కల్మషల దూరుడగుటకును మనుజుడు శ్రీకృష్ణుని ఎరుగుటకు తప్పక ప్రయత్నించవలను. ఆ విధముగా అతడు పుణ్య పాప కర్మల నుండి వాని ఫలముల నుండి శీఘ్రమే విడవగలడు. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే, సో ముందుగా సుఖదేవ గోస్వామి కర్మకాండ గురించి తెలియచేసినా కానీ కర్మకాండని రిజెక్ట్ చేయడం అనేటువంటిది జరిగింది పరీక్షణ్ మహారాజ్ తోటి. అయితే ఇంతకు ముందు చెప్పినటువంటిది ఏదైతే ప్రాయశ్చిత్త విధానం ఉందో అదంతా కూడా కర్మకాండ. సో కర్మకాండ నుంచి కర్మకాండ విధానం ద్వారా మనకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది జరిగినా కానీ ప్రవృత్తి అనేటువంటిది మారట్లేదు కాబట్టి జ్ఞానకాండ గురించి ఇప్పుడు చెప్తున్నారు. సో జ్ఞానకాండ అంటే ఏమిటి అని అంటే జ్ఞానకాండలో మనం పరతత్వం యొక్క జ్ఞానాన్ని పొందడం. సో పరతత్వం యొక్క జ్ఞానాన్ని పొందడం ఏదైతే ఉందో దానివల్ల ఏం జరుగుతుంది? పరతత్వ జ్ఞానం పొందినప్పుడు మనము పరతత్వానికి సరెండర్ అవుతాం, శరణాగతులం అవుతాం. సో అలా పరతత్వానికి శరణాగతులు అవడము అనేటువంటిది అల్టిమేట్ గోలు. పరతత్వ జ్ఞానం యొక్క ముఖ్య లక్ష్యం పరతత్వానికి శరణాగతి అవడం. ఆ పరతత్వానికి శరణాగతి అవ్వకుండగా జ్ఞానాన్ని పొందాను అని అంటే దానివల్ల ఎలాంటి లాభం లేదు. అందుకనే జ్ఞానకాండ ఉపాసన కాండ దాకా పోవాలి. జ్ఞానకాండ జ్ఞానకాండతోనే ఆగకూడదు. చాలామంది నాకు భాగవతం తెలుసండి, నాకు భగవద్గీత తెలుసండి, నేను మహాభారతాన్ని చదివాను, లేకపోతే నేను చాలా చాలా గ్రంథాలు చదివాను, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివాను అని అంటారు. కానీ వాళ్ళు భక్తి చేయరు, వాళ్ళు భగవత్సేవ చేయరు. ఎందుకు చేయరు మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానకాండలోనే ఆగిపోతున్నారు. సో అలా జ్ఞానకాండలో ఆగిపోయి దొరికిన ప్రతి గ్రంథాన్ని కూడా తీసుకొని చదివేసి చదివినంత మాత్రాన వాళ్ళకి నాలెడ్జ్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి ఏమి లాభం? ఏమీ లాభం ఉండదు. పరతత్వ జ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ పరతత్వానికి శరణాగతుడు అవ్వాలి. ఎందుకంటే పరతత్వం యొక్క గొప్పతనం తెలుసుకున్న తర్వాత ఇంకా శరణాగతి అవ్వకపోతే ఇంకా పూర్తిగా మనము భక్తిలోకి వచ్చినట్లు కాదు. అందుకనే జ్ఞానులకి ముక్తి రాదు. జ్ఞానులకి ముక్తి రాదు, భక్తులకి మాత్రమే ముక్తి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ యొక్క జ్ఞానం లేదో, ఈ పరతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదో, ఆ జ్ఞానం లేనటువంటి వ్యక్తులు భగవంతుణ్ణి ఆశ్రయించరు. అదే విషయం మనకి
7.15లో కృష్ణుడు భగవద్గీతలో తెలియజేశారు. మూడులు నరాధములు మాయచే జ్ఞానము అపహరింపబడినారు, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వారు, వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణి అంగీకరించరు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకనే వీళ్ళందరూ కూడా భగవంతుడికి శరణాగతి పొందరు. సో ఈ విధంగా మనం ఒకవేళ మనకి అన్ని రకాల భౌతిక జ్ఞానాలు ఉండి కూడా మనం ఒకవేళ భగవంతుడి గురించి తెలుసుకోలేకపోతే మనం ఎవరి ఎవరి నియంత్రణలో మనం ఉండాలి, ఎవరి యొక్క మార్గనిర్దేశకత్వంలో మనం ఆధ్యాత్మిక సాధన చేయాలి అని అంటే ఇలాంటి స్క్రిప్చర్స్ శాస్త్రాల ఆధారంగా మనము నడుచుకోవాలి. మన యొక్క జీవనం అనేటువంటిది శాస్త్రాల ఆధారంగా ఉండాలి. ఒకవేళ శాస్త్రాల మీ ద్వారా గైడ్ చేయకపోతే మనము ఏమవుతాము, మనము భౌతికంగా మనము ఉండిపోతాము. అలా ఉండిపోవడం అనేటువంటిది ఇక్కడ మూడులు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇలా మూడులుగానే మనం ఉండిపోతే మనం ఎప్పటికీ కూడా పరతత్వ అన్వేషణ అనేటువంటి చేయలేము, భగవంతుని మనము తెలుసుకోలేము. ఇంకొక విషయం, మరి ఎవరు భగవంతుడికి శరణు చూస్తారు, ఎవరు భగవంతుడికి శరణు పొందుతారు అనేటువంటి విషయానికి కూడా మనకి భగవద్గీతలో 7.19లో శ్లోకంలో తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఎన్నో జన్మల తర్వాత మాత్రమే ఆ యొక్క స్థితికి మనము రాగలుగుతాము. భగవంతుణ్ణి మనం దేవాది దేవుడుగా, శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించి ఆయనే పరతత్వము అని మనకి తెలుసుకొని ఆయనకి శరణు పొందటము అనేటువంటిది అది ఎన్నో జన్మలు పడితే కానీ సాధ్యం కాదు అనేటువంటి విషయం స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పారు. సో ఎందుకు ఇంతమంది రావట్లేదు కృష్ణుడి దగ్గరికి అని అంటే ఇంకా చాలా జన్మల సమయం ఉంది కాబట్టి వాళ్ళందరూ ఇంకా వచ్చే అంత అర్హతని పొందలేదు. ఒకవేళ కనుక శ్రీకృష్ణుని శరణాగతి పొందితే ఆయన ఏమవుతారు, మహాత్ముడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుడికి శరణాగతి పొందుతామో అన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకున్న దాంతో సమానము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నాశ్నతః పథ్యమేవానం వ్యాధయో అభిభవంతి ఏవం నియమ క్రుద్ధ్రాజన్. శనై క్షేమాయ కల్పతే. గౌరీ మాత చదువుతారా? చౌతన్ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుత్వ. రాజా, రోగగ్రస్తుడు వైద్యుడు తెలియజేసిన పద్యమును భుజించినచో క్రమముగా రోగము నుండి బయటపడును, అతనిని ఏ వ్యాధులు ఇక అంటవు. అదే విధముగా మనుజుడు జ్ఞానవిధిని అనుసరించినచో క్రమముగా భౌతిక కల్మషము నుండి మోక్షమునకు పురోగమించును. చదివినా ప్రభుజీ? భాష్యము, మనుజుడు జ్ఞాన సముపార్జనము కావించుచు అనగా మానసిక కల్పనతోనైనా సరియే శాస్త్రములందు మరియు రాబో శ్లోకములందు తెలుపబడిన విధి నియమములను ఖచ్చితముగా పాటించనిచో క్రమముగా పవిత్రుడగును. కనుక జ్ఞానపదము కర్మపదము కన్నను శ్రేష్టము. కర్మపదము నుండి నరకమున బడుటకు ఎంతేని అవకాశము కలదు, కాని జ్ఞానపదము నుండి మనుజుడు పూర్తిగా కల్మషదూరుడు కానప్పటికీ నారకీయ జీవన స్థితి నుండి రక్షింపబడును. ఆయనను వచ్చిన చిక్కేమనగా జ్ఞానపదమును అతడు తాను ముక్తుడైనట్లును సాక్షాత్తుగా నారాయణుడే అనగా భగవానుడు అయినట్లుగాను తలపోయిచుండును. ఇక మరి యొక్క అద్యాగ్రస్త స్థితి ఏన్యేద అరవిందాక్ష విముక్త మానిన స్వయ స్వభావాద విశుద్ధయ భగ్బుద్ధయ అరుహ్య కృచ్చేణ పరంపదం తత పత్తన్యదో నా ద్రుతయుష్ము దంగ్రయ. భాగవతము 10.2.32. అవిద్యా కారణమునే మనుజుడు తాను వాస్తవముగా భౌతిక కల్మషము నుండి ముక్తుడు కాకున్నను ముక్తుడైనట్లుగా తలచుచుండును. కనుకనే అతడు బ్రహ్మజ్ఞాన స్థితికి అనగా బ్రహ్మావగాహన స్థితికి చేరినప్పటికీ కృష్ణ పాదాశ్రయము లేని కారణమున పతనము చెందుచుండును. ఆయనను జ్ఞానులు కనీసము ఏది పుణ్యము ఏది పాపము ఎరిగి ఉండి శాస్త్ర నిర్దేశానుసారము అతి సావధానముగా వర్తించి చెందుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఓకే ఓకే, కర్మల గురించి మనం ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే కర్మలు ఏమైపోతారు, వాళ్ళు కర్మిలు నరకలోకాలకి వెళ్ళిపోతారు.
సో వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంటే భగవచ్చింతన లేనటువంటి వ్యక్తులు, ఓన్లీ స్వలాభం కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి వాళ్ళు, భౌతిక లాభం కోసం మాత్రమే కర్మలు చేసేటువంటి వాళ్ళు, నాది నా కుటుంబము అనేటువంటి భావనలో మాత్రమే కర్మలు చేసేటువంటి వ్యక్తులు నరకాలకు వెళ్ళిపోతారు. సో వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకుంటే నరకాల నుంచి బయటపడతారు. కానీ జ్ఞానులు, జ్ఞానులు అంటే భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోవడం, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకున్నటువంటి వ్యక్తులతోటి వచ్చిన ప్రాబ్లం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. అంటే జ్ఞాని అయినంత మాత్రాన నువ్వు ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు కాదు అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చాలా గట్టిగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి జ్ఞాని ఎలాంటి మిస్కాన్సెప్షన్కి వెళ్ళిపోతారు అంటే, తనే భగవంతుడు, భగవంతుడికి తనకి ఏమీ తేడా లేదు, ముక్తి పొందడం అంటే భగవంతుడిలో లీనమైపోవడం, ముక్తి పొందడం అంటే నిరాకారంలో లీనమైపోవడం అనేటువంటి స్థాయికి జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అంటే ఆ స్థాయిని కూడా దాటితే అప్పుడు నిజమైనటువంటి భక్తి అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడే ఆగిపోయారనుకోండి, అప్పుడు దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు. సో జ్ఞానులు ఏమనుకుంటాను, నేను ఆల్రెడీ ముక్తిని పొందేస్తాను అని అనుకుంటారు, లేదు అని అంటే నేను ముక్తిని పొందితే నిరాకారంలో లీనమైపోతాను అని అనుకుంటారు, అంటే భగవంతుడిలో లీనమైపోతాను అని అనుకుంటారు. కానీ అది నిజమైనటువంటి జ్ఞానపదం కాదు. కాకపోతే జ్ఞానికి కర్మికి మధ్య ఉన్నటువంటి తేడా ఏమిటి అని అంటే, జ్ఞాని శాస్త్రాలను చదివి ఉంటాడు కాబట్టి వాడికి పుణ్యం ఏదో పాపం ఏదో తెలుసు, ఏం చేస్తే ఏం పాపం చేస్తే ఎలాంటి శిక్ష అనుభవింపబడాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. కాబట్టి వాడికి పుణ్య పాపాల మధ్య తేడా తెలుసు కాబట్టి పాపాలు చేయకుండా పుణ్యాలు చేస్తూ ఉంటాడు. కానీ ఆ పుణ్యాలు అనేటువంటివి వాడిని ముక్తి మార్గం వరకు తీసుకెళ్ళవు. ఎప్పటి వరకు అయితే ఆ జ్ఞాని భక్తుడుగా మారడో అప్పటి వరకు ఆయనకి నరకాల నుంచి రక్షింపబడతాడేమో కానీ ముక్తికి మాత్రం దగ్గర అవ్వడు. ఓకే, ఇంకా నీకు కొంతమంది జ్ఞానులు నిరాకారం మీద మాత్రం, నిరాకారాన్నే భగవంతుడు అని అనుకుంటారు. అంటే ఇప్పుడు రెండు రకాలుగా నిరాకారవాదులు ఉంటారు. ఒకటి, నేను భగవంతుడు ఒకటే, నేను భగవంతుడిలో లీనమైపోతే నేనే భగవంతుడిని అయిపోతాను, నిరాకారంలో లీనమైపోతే నేను నిరాకార శక్తి, నిరాకారం అనేటువంటి శక్తి అన్నిటికంటే అల్టిమేటు, అదే మొత్తం సమస్త సృష్టిని కూడా నడిపిస్తుంది, సో నిరాకారంలో లీనమైపోవడమే అంతిమమైనటువంటి మోక్షము అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు అలా అని భగవంతుడిని మాత్రం వ్యతిరేకించరు. వాళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని కూడా వ్యతిరేకించరు, కాకపోతే భగవంతుడి యొక్క రూపం కూడా వాళ్ళకి నిరాకారం నుంచి వచ్చింది అని అనుకుంటారు. సో అలా అనుకునేటువంటి వాళ్ళని బ్రహ్మవాదులు అని అంటారు. అంటే వాళ్ళకి భగవంతుడి గురించి తెలుసు, నిరాకారం గురించి తెలుసు, కానీ వాళ్ళ ఆకర్షణ నిరాకారం మీద ఉంది. అలాంటి వాళ్ళని బ్రహ్మవాదులు అంటారు. ఈ బ్రహ్మవాదులు మహా అయితే సాయుధ్య ముక్తిని పొందుతారు. సాయుధ్య ముక్తి అంటే నిరాకారంలో లీనమవడం. సో నిరాకారంలో లీనమవడము అనేటువంటిది అసలు యాక్చువల్గా సాధ్యం కాదు. ఎప్పటికీ నిరాకారంలో ఏ జీవుడు లీనమవరు. కాకపోతే అక్కడ కొంతకాలం ఉండి చివరికి మళ్ళీ తిరిగి మళ్ళీ ఈ భౌతిక లోకానికి వచ్చేస్తారు. కానీ ఇంకొక రకమైనటువంటి వాళ్ళు అసలు భగవంతుడి యొక్క రూపము అనేటువంటిదే లేదు అనేటువంటి వాళ్ళు. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ అది సత్వగుణం మిళితం అవడం వల్ల నిరాకారం అనేటువంటిది, నిరాకారంలో సత్వగుణం మిళితం అవడం వల్ల మనకి భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని, అంటే నిరాకారమే ఒక ఆకారాన్ని తీసుకుని వస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడతారు. యాక్చువల్గా అయితే అది కూడా తప్పే. ఒకవేళ అది అలానే కనుక భావిస్తే అది భగవంతుడి యొక్క రూపం ఇవ్వడం వాళ్ళు అపరాధం చేస్తున్నట్టు. సో వీళ్ళు కనీసంగా నిరాకారంలో కూడా లీనమవరు. అంటే జ్ఞానం ఉంది వీళ్ళకి, కానీ నిరాకారంలో లీనమయ్యేటువంటి సాయుధ్యముక్తిని కూడా వీళ్ళు పొందరు. మరి ఎక్కడికి పోతారు వీళ్ళు? పోనీ మనుషులుగా పుడతారా? పోనీ ఉన్నత లోకాల్లో పుడతారా? అంటే ప్రభుపాదుల వారు ఇలాంటి వాళ్ళు ఉన్నత లోకాల్లో కూడా పుట్టరు. కనీసంగా నీకు ఏ జ్ఞానము లేకుండా తల్లిదండ్రులు చేస్తున్నారు, తాతలు ముత్తాతలు చేస్తున్నారు, వంశపారపర్యంగా భక్తి చేస్తూ వస్తున్నారు, మనం కూడా భక్తి చేద్దామని భక్తి చేస్తే కనీసంగా మనము ఆ భక్తి అనేటువంటి దానివల్ల మనకి భక్తి ఎందుకు చేస్తున్నాము, భక్తి యొక్క లక్ష్యం ఏమిటో తెలియకుండా మనం భక్తిని చేసినా అది మనల్ని పుణ్యలోకాల వరకు తీసుకెళ్తుంది, ఉత్తమ లోకాల వరకు తీసుకెళ్తుందేమో, కానీ అంతకంటే గొప్ప భక్తి చేస్తున్నాను అనుకునేటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క రూపానికి, భగవంతుడి యొక్క భక్తికి దూరం అయిపోతూ నిరాకారాన్ని మాత్రమే గొప్పగా అనుకుంటూ భక్తి చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం ఉత్తమ లోకాలకు కూడా పోరు, వీళ్ళు నరకానికి పోతారు. ఎందుకు అని అంటే వీళ్ళు భగవంతుడి యొక్క రూపాన్ని వాళ్ళు అపరాధం చేస్తున్నారు. సో భగవంతుడి అని అపరాధం చేసినటువంటి వ్యక్తికి ఉన్నత లోకాలు రావు, నిరాకార బ్రహ్మము రాదు, సో వాళ్ళకి నరకం మాత్రమే వస్తుంది అనేటువంటి విషయం మనకి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తున్నారు. కాబట్టి శాస్త్ర నిర్దేశానుసారం నడుచుకోవడం మాత్రమే కాదు, శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం భగవంతుని తెలుసుకోవడం,
అందుకనే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు వేదాలు అన్నీ అధ్యయనం చేస్తే తెలుసుకునేది ఎవరు అని చెప్పాడు. వేదాలన్నింటినీ అధ్యయనం చేస్తే నువ్వు నన్నే తెలుసుకుంటావు అనేటువంటి విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం అనేటువంటి తెలిసింది. ఒకవేళ మనం అన్ని వేదాలని అధ్యయనం చేసి శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం కనుక మనం తెలుసుకోలేకపోతే మన యొక్క వేద అధ్యయనం అనేటువంటిది అసంపూర్ణం. ఓకే, 13, 14. తపసా బ్రహ్మచర్యేణ శమేన చ ధమేన చ త్యాగేన సత్య శౌచాభ్యం యమేన నియమేన వా దేహ వాగ్ బుద్ధి జం ధీరా కర్మజ్ఞా శ్రద్ధయాన్వితాః క్షిపంత్యఘ్నం మహాదపి వేణుగుల్మామి వానలః హరే కృష్ణ ప్రభుజీ. మనస్సును ఏకాగ్రపరచుటకు మనుజుడు బ్రహ్మచర్యను పాటించు పతనము నివారించవలను, ఇంద్రియభోగము త్యజించి తపస్సును చేపట్టవలను. పితప అతడు మనో ఇంద్రియ విగ్రహం నిగ్రహము దానము సత్యసంధత శుచిత్వము అహింస ధర్మపాలనము పవిత్ర భగవన్ నామ జపనము అనువారిని పాటింపవలను. ఆ విధముగా ధీరుడు శ్రద్ధావంతుడైన వాడు ధర్మము ఎరిగిన వాడే మనోవాక్యములచే జరిగిన పాపముల నుండి తాత్కాలికముగా పవిత్రుడగును. అట్టి పాపములను వెదురు పొదలో చెంత ఉన్నట్టి ఎండిన లతల వంటివి అవి అగ్ని చే దగ్ధం అయినప్పటికీ వాని మూలము ఇంకను మిగిలి ఉండి అవకాశం కలిగినంతనే మరల మొలకెత్తగలవు. ఎస్ మాతాజీ, మనస్సుని ఏకాగ్రపరిచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం వలన మనం పతనాన్ని నిర్వారించవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. అంటే మనం ఒకవేళ ఈ నియమ నిబంధనల్ని పాటించకపోతే ఏమవుతుంది అంటే మనకు తాత్కాలికంగానే మనము కొన్ని మనం ఏదైతే మనము మనం మారిపోయామో అని అనుకుంటామో మనం మన బుద్ధి లేకపోతే మన ఆలోచనలు కొన్ని కొన్నిసార్లు మనం రియలైజ్ అయిపోయి మారిపోతాం. ఓకే, ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని మనం మారిపోతాం. కానీ మూలాల నుంచి ఆ అలవాటుని మూలాల నుంచి ఆ యొక్క ప్రవృత్తిని తీసేయం మనం. సో మూలంలో అలానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాతనో లేకపోతే కొన్ని రోజుల తర్వాతనో మళ్ళీ ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, ఈ ఒకసారికి చేసేద్దాంలే, ఈ తప్పు అయితే అయిందిలే, ఇంకొంకో ఈ సుఖాన్ని అనుభవిద్దాంలే, లేకపోతే ఈ ఎంజాయ్మెంట్ చేద్దాంలే, అది తప్పైనా సరే అలా చెయ్యొచ్చులే అని అనుకుంటాం. అంటే మూలంలో నుంచి కూడా ఆ ప్రవృత్తిని తీసేయకపోతే కొంతకాలం వరకు మనం ఏదో ప్రతిజ్ఞ చేసి ఇది చేయకూడదు ఇది చెయ్యాలి అనేటువంటిది చేసి ఇప్పుడు తాగుపోతున్నాడు అనుకోండి, వాడు రోజుకు ఒకసారి ప్రతిజ్ఞ చేస్తాడు రేపటి నుంచి నేను తాగనని. నెక్స్ట్ డే వెళ్ళిపోయి మళ్ళీ మందు దుకాణం దగ్గరికి వెళ్ళి నుంచుంటే మాత్రం తాగాలనిపిస్తుంది. వాడు ఏమనుకుంటాడు, ఈ ఒక్కరోజుకి తాగుదాం రేపటి నుంచి మళ్ళీ తాగను అనుకుంటాడు. సో ఈ విధంగా ప్రవృత్తి అనేటువంటిది పోకుండా ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా కానీ లాభం లేదు. సో ఏదో ఒకరోజు మళ్ళీ చెయ్యాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. శ్రద్ధావంతుడు అయినటువంటి వాడు ధర్మమును ఎరిగిన వాడై మనోవాక్కాయములు చే జరిగినటువంటి పాపముల నుండి తాత్కాలికముగా పవిత్రుడగును. అట్టి పాపము వెదురు పొదల చెంత ఉన్నట్టి ఎండిన లతల వంటివి. అంటే మనకు చూడటానికి ఎండిపోయినట్టు ఉంటాయి కొన్ని లతలు, మళ్ళీ కొంచెం నీళ్లు పడ్డాయి అనుకోండి మళ్ళీ చిగురిస్తాయి. సో అలాంటిది అనమాట మన పరిస్థితి. ఓకే, ఫల్గు వైరాగ్యం. సో ఫల్గు వైరాగ్యం అంటే మనకి రాజస్థాన్లో ఫల్గు అని ఒక నది ఉంటుంది. సో ఆ నది పైకి కనిపించదు, బయటికి కనిపించదు, నీ ఆ నది భూమి కింద ప్రవహిస్తూ ఉంటుంది. గయా ప్రభుజీ, గయలో ఉందా? గయలోనా? ఓకే, దాన్ని ఫల్గు నది అంటారు, ఫల్గు రివర్ అంటారు. సో ఆ విధంగా అంటే లోపల నుంచి ఉంటాయి భావాలు అనేటువంటివి, కానీ బయటికి మాత్రం సన్యాసం లాగా అన్నిటినీ వదిలేసినట్టు మనం అన్ని వ్రతాలు చేస్తున్నట్లు కనిపిస్తాం, కానీ లోపల మాత్రం వేళ్లలో అవన్నీ ఉంటాయి. సో ఇది పలుగు వైరాగ్యం అంటారు. సో మనసులో నుంచి తీసేయకుండా బాహ్యంగా ఇంద్రియాలతో చేసేటువంటి కర్మలను ఆపేసినంత మాత్రాన అది నిజమైనటువంటి
సన్యాసం కాదు, అది నిజమైనటువంటి ఉపసంహరించుకోవడం కాదు అనేటువంటి విషయం మనకి ఫల్గు వైరాగ్యం ద్వారా తెలుస్తుంది. అలాంటి వైరాగ్యాన్ని ఫల్గు వైరాగ్యం అని అంటారు. సో అవి ఎప్పుడైనా మళ్ళీ చిగురించి మళ్ళీ తప్పులు చేసేటువంటి అవకాశం ఉంది. చదవండి మాతాజీ. భాష్యము స్మృతి శాస్త్రమునందు తపః అను పదము మనసచేంద్రియాణం చ ఐకాగ్ర్యం పరమం తప అను వివరించబడినది. మనసుని ఇంద్రియములను పూర్తిగా నిగ్రహించి వారిని ఒకానొక కర్మలో పూర్తిగా ఏకాగ్రత పరచుట ఏ తపస్సు అనబడదు. మనస్సును ఏ విధముగా భక్తి యోగమున ఏకాగ్రత ఏకాగ్ర పరచవలనో జనులకు మా కృష్ణ చైతన్యోద్యము అనగా హరేనామ సంకీర్తనోద్యమము బోధించుచున్నది. అది ఏ మహోత్కృష్టమగు తపస్సు. బ్రహ్మచర్యమునందు 8 అంశములు కలవు. అవి ఏ శ్రీని కూర్చి తలపోయకుండుట, మైదినము కూర్చి చర్చింపకుండుట, స్త్రీలతో సరసమాడకుండుట, స్త్రీలను కామవాంచితో గాంచకుండుట, స్త్రీలతో సన్నిహితము మాట్లాడకుండుట, మైదిన సుఖమునకు ఉద్యుక్తుడు కాకుండుట, మైదిన సుఖభక్తికి తీవ్ర ప్రయత్నము కావింపకుండుట, మైదిన సుఖమున పాల్గొనకుండుట, స్త్రీలతో సంభాషించుట, అటుంచి వారిని కూర్చి తలపోయుట లేదా వారిని గాంచుట కూడా చేయరాదు. అది ఏ సర్వోత్తమ బ్రహ్మచర్యము. బ్రహ్మచారి గాని సన్యాసి గాని ఏకాంత ప్రదేశంలో స్త్రీతో మాట్లాడించో వారికి తెలియగానే మైదిన సుఖం భావనకు అవకాశం కలగగలదు. కనుకనే నైష్టిక బ్రహ్మచారి దానికి విరుద్ధముగా వర్తించును. నైష్టిక బ్రహ్మచారి అత్యంత సులభముగా మనో ఇంద్రియమును నిగ్రహించగలడు, దానమివ్వగలడు, సత్య సంధతను పాటించగలడు. ఆయనను ఆరంభమున మనజుడు జిహ్వ చాపల్యమును అత్యాహారమును తగ్గించుకొనవలను. భక్తి మార్గమున మనుజుడు తొలుత నాలుగుతో నాలుగును అదుపులో పెట్టి అనగా సేవోన్ముఖేహి జిహ్వవదో స్వయమేవ స్ఫురత్యధ ధర్మపాలనము కావింపవలను. హరే కృష్ణ మహామంత్రముచో జపించుచు కృష్ణేతరమగు చర్చలను విరమించుట ద్వారాను కేవలము కృష్ణ ప్రసాదమును భుజించుట ద్వారాను నాలుకను నిగ్రహింపవచ్చును. మనుజుడు నాలుకను ఈ విధముగా నిగ్రహించినచో బ్రహ్మచర్యము ఇతర సంస్కారములు అప్రయత్నముగా వనగూడగలవు. రావోపు శ్లోకమును వివరింపబడినట్లుగా భక్తి యోగ పదము పరిపూర్ణమైనది. తత్కారణమున అది కర్మకాండ పదము జ్ఞానకాండ పదము కన్నను శ్రేష్టతరమైనది. సాధ్యమైనంతగా పూర్తి ఉపవాసముండుట అనగా తపాసానసకేన తపస్సే అని శ్రీల వీర రాఘవాచార్యులు వేదములను ఉదహరించుచు పలికిరి. అత్యాహారం అన్నది ఆధ్యాత్మిక జీవన పురోగతిలో అవరోధమని శ్రీల రూప గోస్వామి కూడా బోధించిరి. ఇక దీనిని గూర్చి భగవద్గీత 6.17 యందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. నియమితమైన ఆహారము నిద్ర విహారము కర్మములను కలవాడు యోగాభ్యాసము ద్వారా భౌతిక క్లేశములను సమీప చేసుకొనగలడు. 14 శ్లోకములందలి ధీర అనగా ఎట్టి పరిస్థితి అందును కలత చెందనవారు అని పదమునకు మిగుల ప్రధానమైనది. దానిని గూర్చి శ్రీకృష్ణుడు అర్జునుకి భగవద్గీత 2.14 నందు ఇట్టు తెలుప పలికెను. మాత్రా స్పర్శాస్తి కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయనో నిత్యస్థం స్థితి క్షరత. ఓ కౌంతేయ, తాత్కాలికములైన సుఖ దుఃఖములు రాకయు కాలచక్రమున వాటి పోకయు శీత గ్రీష్మ కాలములు రాక వంటివి. ఓ భరత, ఇంద్రియ అనుభవం వలన కలుగు అటువంటి ద్వంద్వములను కలతనందక సహించుట మనుజుడు నేర్వవలను. భౌతిక జీవనముకు అనేకములైన కలతలు అనగా ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము ఎదురగుచుంటును. ఎట్టి పరిస్థితి అందైనను వాణ్ణి సహించుట నేర్చిన వాడే ధీరుడు అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి అందుకనే ఇప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అని అంటే ఇంద్రియాలతోటి కర్మలు ఆపేయటమే కాకుండా మనసుతోటి కూడా మనం కంట్రోల్లో ఉండాలి. సో మరి మనసును కంట్రోల్లో పెట్టడం సాధ్యమవుతుందా? ఎంత గొప్ప ఋషులైనా కానీ మనసును కంట్రోల్లో పెట్టలేక పతనం చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా మనసుని కంట్రోల్లో పెట్టేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదే కృష్ణ చైతన్యం. సో మనం కృష్ణ చైతన్యంలో ఏం చేస్తామో మనసుతోటి మనం ఎప్పుడు కూడా భగవంతుని కేంద్రంగా చేసుకుని మనం కర్మలు చేస్తాం కాబట్టి మన మనసు ఆటోమేటిక్గా నియంత్రణలోకి వస్తుంది. సో ఇక్కడ నిజమైనటువంటి బ్రహ్మచర్యం గురించి చెప్తున్నారు. అంటే వివాహం చేసుకోకుండా ఉన్నంత మాత్రాన అది బ్రహ్మచర్యం అయిపోదు. స్త్రీ గురించి ఆలోచన కూడా చేయకూడదు, స్త్రీ వైపు చూడడం కూడా చూడకూడదు, అది నిజమైనటువంటి బ్రహ్మచర్యం. అందుకనే కొంతమంది నైష్టిక బ్రహ్మచారులు చాలా జాగ్రత్తగా ఉంటారు.
మనం టెంపుల్లో కూడా చాలామంది బ్రహ్మచారులు కనిపిస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మచారుల దగ్గరికి మనం స్త్రీలందరూ కూడా ఎలాంటి భావంతో వెళ్తారు అని అంటే, ఆయనకి శాస్త్రం తెలిసినటువంటి వాడు, ఆయన ఎలాంటి తప్పులు చేయడు, ఆయన పండితుడు, అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి మనము జ్ఞానం తెలుసుకోవచ్చు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కాసేపు కూర్చుంటే మనకి కూడా జ్ఞానం వస్తుంది, ఆయన చెప్పేదంతా విందాము, విని మనం కూడా నేర్చుకుందాము అనేటువంటి భావనలోనే వాళ్ళు అలాంటి బ్రహ్మచారుల దగ్గరికి వెళ్తున్నా. కానీ స్త్రీలు మాత్రం బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మచారులు స్త్రీల నుంచి దూరంగా వెళ్తారు, కానీ ఎంత దూరంగా ఉన్నా కానీ ఒకవేళ కనుక స్త్రీలు వాళ్ళ పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళినా కానీ బ్రహ్మచారులు బ్రహ్మచర్యాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని మనకి టెంపుల్లో బ్రహ్మచారులు కనిపించినా కానీ స్త్రీలు వెళ్ళిపోయి బ్రహ్మచారుల దగ్గరికి వెళ్ళకూడదు, మాట్లాడకూడదు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వేరే ఎవరితోనైనా మాట్లాడి వాళ్ళ ద్వారా మాట్లాడించాలి తప్ప డైరెక్ట్గా బ్రహ్మచారులతో మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళ బ్రహ్మచర్య వ్రతానికి మనము డిస్టర్బెన్స్ అయిపోతాం. సో స్త్రీని చూసినప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన అనేటువంటిది వస్తుంది పురుషుడికి. సో అలాంటి ఆలోచన కూడా మనము స్త్రీలు కల్పించకుండా ఉండడం కోసం స్త్రీలు బ్రహ్మచారులకి దూరంగా ఉండాలి. అందుకని మనకి ఇస్కాన్ టెంపుల్లో చూస్తే పురుషులందరికీ ఒకవైపు, స్త్రీలందరికీ ఒకవైపు ఉంటుంది దర్శనం కూడా. సో పురుషులు స్త్రీలు కలిసి కూర్చోరు, అది తండ్రి కూతురు అయినా సరే, భార్య భర్త అయినా సరే, టెంపుల్లో వాళ్ళిద్దరూ విడిపోవాల్సిందే. సో పురుషుల్లో పురుషుడు, స్త్రీల్లో స్త్రీ ఉండి దర్శనం చేసుకొని రావాల్సిందే. బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క రిలేషన్, బయటకు వచ్చిన తర్వాతనే వాళ్ళ యొక్క ఏ సంబంధమైనా కానీ. కాబట్టి టెంపుల్లో ఉన్నంతసేపు ఆ జాగ్రత్తను వహించాలి. ఎందుకంటే అది తండ్రి కూతురు అయినా సరే స్త్రీ పురుషుడు కలిసి ఉన్నది చూసినప్పుడు ఇంకొక బ్రహ్మచారికి ఇంకొక ఆలోచన కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి ఆలోచనలన్నీ కలగకుండా ఉండడం కోసం టెంపుల్లో కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఆచరించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మచర్య వ్రతము అనేటువంటిది ఒక తపస్సు లాగా చేయాలి. అంతేకాని ఏదో చేశానులే అని అంటే చేసినట్లు చేయకూడదు. ఇంకొకటి, మనం కూడా భక్తిలో కూడా తపస్సు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మరి తపస్సు అంటే ఏంటి, ఏంటి చేస్తే తపస్సు అయినట్లు అని అంటే, మనకి ఉన్నటువంటి భౌతికమైనటువంటి అవసరాలను తగ్గించుకొని ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను పెంచుకోవటం ఏదైతే ఉంటుందో అదే తపస్సు. అందుకనే మనము యాక్చువల్గా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి నిరంతరం తపస్సు చేస్తూనే ఉంటాడు. ఎలా చేస్తాడు, వానికి ఎవరు భక్తులు కనిపించినా కానీ నమస్కారం చేస్తాడు, దండవత్ ప్రణామం చెప్తాడు, భగవంతుని దర్శనం చేసుకోగానే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేయడం కూడా తపస్సే. భగవంతుడి యొక్క ప్రసాదం మాత్రమే తీసుకుంటాడు, అది కూడా తపస్సే. బయట ఏది కనపడుతున్నా కానీ తీసుకోకుండా ఉండడం అనేటువంటిది తపస్సే. ఎందుకంటే మనకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అది తీసుకోకుండా ఉండడం, ఆ సంతోషం నుంచి దూరంగా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉందో అది నిజమైనటువంటి తపస్సు. కాబట్టి మన హృదయానికి ఆనందాన్ని కలిగించేదాన్ని వదిలేయగలగడం ఏదైతే ఉందో అది తపస్సు. ఆధ్యాత్మికంగా దగ్గరగా ఉండడం, భగవంతుడికి చింతనలో ఉండడం ఏదైతే ఉందో అది నిజమైనటువంటి తపస్సు. సో ఇలాంటి తపస్సు అనేటువంటిది నిర్వహించాలి. సో ఒక భక్తుడు నిరంతరం తపస్సు చేస్తూనే ఉంటాడు. సో అలాంటి తపస్సుని చేస్తే ఏమవుతుంది అంటే నిగ్రహించగలుగుతారు. అందుకని కృష్ణ చైతన్య ఉద్యమం ఏం చేస్తుంది అని అంటే, కృష్ణ చైతన్య ఉద్యమం మనకి ఇవన్నీ కూడా బోధిస్తుంది అన్నమాట. ఒక మనిషి ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇంద్రియ నిగ్రహం ఎలా చేయాలి, మనసుతోటి భగవత్ చింతనలో ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. అందుకనే మనకి కృష్ణుడు ప్రభుపాదుల వారు ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం గుర్తు చేస్తున్నారు, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఒక నాలికతో స్టార్ట్ అవుతుంది. మన భక్తి సాధన అనేటువంటిది నాలికతో స్టార్ట్ అవుతుంది. సో ఏ విధంగా అంటే, నాలికతో మనం చేయాల్సినటువంటి రెండే రెండు పనులు, ఒకటి ప్రసాదాన్ని తీసుకోవాలి, రెండు భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించాలి. ఈ రెండు పనులు కాకుండా మనం అన్ని పనులు చేస్తున్నాం నాలుగుతోటి. అనేక రకాలైనటువంటి రుచుల కోసం, రుచులు మసాలాలు తినడం కోసం మనం అనేక రకాలుగా వెళ్తున్నాం. భగవంతుడి ప్రసాదాన్ని మాత్రం స్వీకరించట్లేదు. భగవంతుడి ప్రసాదంలో ఏముంటుందండి, ఆ చక్కెర పొంగులు ఉంటుంది, లేకపోతే దద్దోజనం ఉంటుంది, లేకపోతే ఇంకేదో కొబ్బరి ప్రసాదం ఉంటుంది, అది ఇది అనుకుంటారు. కానీ ప్రసాదం అంటే మనం తినే ప్రతిదీ కూడా ప్రసాదమే. భగవంతుడికి అర్పించి తింటే, మీకు స్వీట్ తినాలనుకుంటే స్వీట్నే భగవంతుడికి అర్పించి తినాలి, అప్పుడు అది ప్రసాదం అవుతుంది. సో ఆ విధంగా నాలుగుతోటి ఓన్లీ ప్రసాదం తింటాం మొదలుపెట్టినప్పుడు భక్తికి బీజం అనేటువంటిది పడుతుంది. అప్పుడు రెండవది, మనం నాలుగుతో చేయగలిగినటువంటి పని హరే కృష్ణ మహామంత్ర జపం. ఎప్పుడైతే ఈ రెండు చేస్తామో ఆటోమేటిక్గా మిగిలిన ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతాయి. అంటే నువ్వు కళ్ళని కంట్రోల్ చేయాలన్నా, చెవులను కంట్రోల్ చేయాలన్నా, ముక్కుని కంట్రోల్ చేయాలన్నా, ఇంకా దేన్ని కంట్రోల్ చేయాలన్నా కానీ, అన్ని ఇంద్రియాలని కంట్రోల్ చేయాలన్నా కానీ
ముందు కంట్రోల్ చేయాల్సినటువంటి ఇంద్రియం వచ్చేసి ఈ యొక్క నాలుక. సో ఒక్క నాలుగుని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మిగిలిన ఇంద్రియాలన్నీ కంట్రోల్ అవుతాయి. ఎప్పుడైతే ప్రసాదం మాత్రమే తింటాం మొదలు పెడతామో ఆటోమేటిక్గా భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆకర్షణ అనేటువంటిది మిగిలినటువంటి ఇంద్రియాల వల్ల ఇంద్రియాల ద్వారా చేసేటువంటి పనులు కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కాబట్టి ప్రసాద స్వీకరణ, హరే కృష్ణ మహామంత్ర జపం అనేటువంటిది భక్తి యోగానికి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మన ఆచార్యులు కూడా ఈ రెండింటిని కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అందుకనే మనం టెంపుల్కి వెళ్తే ప్రసాదం పెట్టకుండా మనల్ని బయటికి పంపారు. ప్రసాదానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ఎలాంటి వ్యక్తి అయినా సరే భగవంతుడి యొక్క ప్రసాదం తినగానే తన హృదయం అనేటువంటిది పవిత్రం అయిపోతుంది. సో ఇది పవిత్రీకరణ అటువంటి విధానం. సో ఈ విధంగా మనము భక్తులుగా మారడానికి ప్రసాదం మాత్రం మనకి ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా యుక్తాహార విహారశ్చ. సో మితంగా ఆహారం భోజించాలి. సో అమి ఎప్పుడైతే మనము ఎక్కువగా భోంచేస్తామో ఏమవుతుంది, అవసరానికి మించి ఆకలికి మించి ఆకలి తగ్గేంత వరకు యాక్చువల్గా భోజనాన్ని ఎలా చేయాలి అనేటువంటి విషయానికి శాస్త్రంలో ఒక నియమం అనేటువంటిది ఉంది. సో మనకి కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. అలా అని వాడు ఎక్కువగా తింటాడు అని మనం అనుకోలేదు. ఎందుకంటే కెపాసిటీని బట్టి ఉంటుందన్నమాట. మనకి ఎంతైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీలో సగం మాత్రమే మనం తినాలి. ఆ సగం అనేటువంటిది కొంతమంది దృష్టిలో సగం వేరుగా ఉంటుంది, మన దృష్టిలో సగం వేరుగా ఉండొచ్చు. కానీ మన కెపాసిటీలో సగం మాత్రమే మనం భోజనం చేయాలి, మిగిలినటువంటి సగం వాటర్ తాగాలి. ఇంకొక పావు మిగులుతుంది. సో మిగిలిన సగంలో పావు వాటర్ తాగితే పావు మిగులుతుంది అన్నమాట. ఇది అందులో ఉన్నటువంటి యాసిడ్స్ లేకపోతే ఆహారం వల్ల మనకి గ్యాసెస్ ఇవన్నీ కూడా తిరగడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. వాయువు సంచలనం చేయాలి. ఎప్పుడైతే ఈ వాయువు మన పొట్టలో సంచలనం చేస్తుందో అప్పుడు ఈ వాటరు, ఈ ఫుడ్డు, ఈ వాయువు ఇవన్నీ కలవడం వల్ల మనకి అక్కడ జీర్ణం అనేటువంటిది అవుతుంది. అలా కాకుండా మనము పొట్ట నిండా తినేసామనుకోండి, ఇంకా నీళ్లు పట్టవు, అందులో గాలి పట్టదు. పట్టనప్పుడు ఏమవుతుంది అనంటే జీర్ణం అవ్వదు. సో అలా జీర్ణం అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అనంటే మనము తామసిక ఆలోచనలు, తమస్సులోకి వెళ్ళిపోతాం. అంటే మన మీద తమోగుణ ప్రభావం పెరిగిపోతుంది, ఎక్కువగా నిద్రపోతాం, ఎక్కువ బద్ధకాన్ని వహిస్తాం, ఏ పని చేయకుండా ఉంటాం. ఇది తమోగుణం యొక్క ప్రభావం. సో ఎక్కువగా తిన్నటువంటి వ్యక్తి ఆలోచనలు కూడా తగ్గిపోతాయి, బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేయదు. కాబట్టి మితంగా ఆహారం తినాలి. ఎంతవరకు అంటే ఆకలి తీరేంతవరకు మాత్రమే భోజనం చేయాలి. రుచిగా ఉంది కదా అని చెప్పేసి పీకల్లా తినేసేయకూడదు. అలా తినడం వల్ల మనము తమోగుణం ప్రభావం పెరిగిపోతుంది అనమాట మన మీద. ఓకే, ఆ విధంగా మనం జాగ్రత్త పడాలి. ఓకే, నెక్స్ట్. కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవా పరాయణాః అహం ధున్వంతి కార్త్స్నేన నీహారమివ భాస్కరః రామకృష్ణ ప్రభు. ఇది చాలా పెద్దగా ఉంది, ఇద్దరు కలిసి చదవండి. సుజాత మాతాజీ మీరు కూడా చదవండి. చిరసగం శ్రీకృష్ణుడి ఏడ పరిపూర్ణ మగు విశుద్ధ భక్తి యోగమును చేపట్టిన అరుదైన వ్యక్తియే తిరిగి చిగురించెరుడి అవకాశం లేకుండా పాపమను కల్పును పెరికివేయగలడు. సూర్యుడు తన కిరణములచే పొగమంచును శీఘ్రమే నశింపజేయు రీతి అతడు కేవలము భక్తియుక్త సేవ ద్వారా ఆ కార్యమును సాధించగలడు. ఓకే, సో భక్తి చేయకుండా మిగిలిన ఏది చేసినా ప్రవృత్తి పోదు అనేటువంటి విషయం ఇక్కడ కన్ఫర్మ్ చేసేస్తున్నారు సుఖదేవ గోస్వామి. ఇంతకు ముందు శ్లోకంలో నువ్వు ఏ యోగంలో ఉన్నా, ఎలాంటి కర్మలు చేసినా కానీ పాప ప్రవృత్తి అనేటువంటిది పోకపోతే ప్రాయశ్చిత్తం చేసుకున్న వేస్ట్ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఎండినటువంటి లతలు కూడా ఎప్పుడు చిగురిస్తాయి అని అంటే లోపల ఆలోచనలు మళ్ళీ ఆ సందర్భం కనుక మళ్ళీ క్రియేట్ అయిపోతే తిరిగి మళ్ళీ ఆ పని ఆ పాపము చెయ్యాలి అని అనుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇంతకుముందు చెప్పారు. అలా కూడా ఉండకుండా ఉండాలి అని అంటే ఎప్పటికీ ఇంకా తిరిగి ఆ కోరిక పుట్టకూడదు, ఎప్పటికీ మనము ఆ పాపం చేయకూడదు. అలాంటి ఒక పరిస్థితి రావాలి అని అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శ్రీకృష్ణుని యొక్క భక్తి చెయ్యాలి, విశుద్ధ భక్తి యోగంలో ఉండాలి. సో
ఇక్కడ చూడండి ఏం చెప్పారు చూడండి, భక్త్యా వాసుదేవ పరాయణాః అంటే వాసుదేవుడికి అకుంఠితమైనటువంటి భక్తి యోగంలో మనం గనక ఉన్నట్లయితే అప్పుడు తిరిగి మళ్ళీ మనం పాపాలు చెయ్యము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే కలుపు మొక్కని వేళ్లతో సహా తీసేసినట్లు అనమాట, ఇంకా మళ్ళీ కలుపు పెరగదిగా అట్లా తీసేస్తే. సో ఆ విధంగా కలుపు మొక్క అంటే ఏంటి అంటే ఇక్కడ పాపంతో చూపిస్తున్నారు, పాప ప్రవృత్తి అనమాట. సో పాప ప్రవృత్తి ఉండి పాపాన్ని తీసేసాం అనుకోండి, పైన పైన కట్ చేసినటువంటి గ్రాస్ పై పైన కట్ చేస్తారు కదండి, పై పైన గ్రాస్ కట్ చేస్తే మళ్ళీ గ్రాస్ పెరుగుతుంది కదా, గడ్డి పెరుగుతుంది. అదే మనం వేళ్లతో సహా గడ్డిని తీసేసాం అనుకోండి, ఇంకా గడ్డి పెరగదు. మనకి భూమిలో వేళ్లతో సహా గడ్డి తీసేసినా కానీ ఇంకా మళ్ళీ అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు మళ్ళీ గడ్డి మొలకెత్తుతూనే ఉంటుంది. ఎట్లా మొలకెత్తుతుంది అంటే లోపల వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు మళ్ళీ చిగురిస్తాయి. అదే మనం కనుక భక్తి యోగంలో ఉంటే అది పాపం అనేటువంటిది వేళ్లతో సహా వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి. వెదరు పొదల చెంతనున్న ఎండిన తీగలు అగ్నిచే పూర్తిగా భస్మిపటలమైనను వాని వ్రేళ్ళు నీళ్ళలో ఉన్నందున తిరిగి చిగురించగలవనేది ఉపమానమును సుఖదేవ గోస్వామి గడిచిన శ్లోకమున ఒసగెను. అదేవిధంగా జ్ఞానాభ్యాసము చేయుచున్నను భక్తి యోగం పట్ల రుచి లేనట్టి వాని వారికి ఉదయమున్న పాపవాంఛా మూలము నశింపనందున పాపమయ కోరికలు తిరిగి ప్రకటమయ్యేడి అవకాశము ఎంతేని కలదు. ఇదే విషయము శ్రీమద్ భాగవతము 10.14.4 నందే ఇట్లే తెలుపబడినది. శ్రేయ స్మృతి భక్తి అదస్యతో విభో తిష్యంతి ఏ కేవల బోధ లబ్ధయే. పాపపుణ్య కర్మల భౌతిక జగత్తు యొక్క సూక్ష్మావగాహనమును బడుటయకు తీవ్రముగా యత్నించుచున్నను భక్తి యోగమున నెలకొనని జ్ఞానులు లౌకిక కర్మలకే మొగ్గు చూపుదురు. పతనము చెందిన వారై వారు కామ్యకర్మ మగ్నులగుదురు. కాని భక్తి యోగ రతుడైన వానికి ప్రత్యేక యత్నము లేకుండగానే భోగవాంఛలన్నీయును అప్రయత్నముగా నశించిపోవును. భక్తి పరేషానుభవో విరక్తి రస్యత్ర చ. మనుజుడు కృష్ణ భక్తి భావన యందు పురోగమించినచో పాప పుణ్య కర్మలు రెండును అప్రయత్నముగా రుచి రహితములగును. కృష్ణ భక్తి కలిగినదో లేదా తెలుసుకొనుటకు ఇదియే పరీక్ష. శ్రీకృష్ణుని నిత్యదాసునిగా జీవునికి స్వీయ ఇంద్రియ భోగార్థము వర్తించవలసిన అవసరము లేదు. కనుక నిజమునకు పుణ్య పాప కర్మలు రెండును అవిద్యాజనితములే అయ్యున్నవి. కనుక మనుజుడు భక్తియుక్త సేవాస్థితికి చేరినంతనే పాపపుణ్య కర్మానురక్తిని త్యజించి ఏది శ్రీకృష్ణుని సంతుష్టిని చేయునో కేవలము దాని కొరకే అనురక్తులగును. ఈ భక్తి యోగ విధానము కృష్ణ భక్తి వాసుదేవ పరాయణత్వము అతనిని సమస్త పాపముల నుండి ముక్తిని చేయును. పరీక్షన్ మహారాజు మహాభాగవతుడు. కనుక గురుదేవుడకు సుఖదేవ గోస్వామి వసిగినట్టి కర్మకాండ జ్ఞానకాండలకు సంబంధించిన సమాధానములు అతనికి సంతృప్తినివ్వలేదు. కనుకనే శిష్యుని మనస్సు నెరిగిన సుఖదేవుడు అంతటా భక్తి యోగం యొక్క దివ్యానంద మధురిమను వివరించను. ఈ శ్లోకం నందలి కేచిత్ అను పదమునకు కొందరే కాని అందరూ కాదు అని అర్థము. అందరూ కృష్ణ భక్తులు కాజాలరు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీత 7.8 ఇట్లా వివరించను. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేతి తత్వతః వేతి తతత్వతః. వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకొనగలుగుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పుణ్యకర్మల ద్వారా కాని జ్ఞానకాండ ద్వారా కాని అలభ్యుడు. కనుక దాదాపు ఎవ్వరున్నూ ఆ దేవదేవుణ్ణి యథాతథంగా
ఎదగజాలకున్నారు. నిజమునకు శ్రీకృష్ణుణ్ణి అవగాహన చేసుకున్నటే మహోత్కృష్టమగు జ్ఞానము. శ్రీకృష్ణుణ్ణి ఎరగజాలని అల్పజ్ఞులు తాము ముక్తులము అయితిమని లేదా సాక్షాత్తు శ్రీకృష్ణునిగా లేదా నారాయణుడిగా మారితిమని తలచుచు గర్వితములగుదురు. అది కేవలము అజ్ఞానమే. ఓకే భక్తి యోగ హరే కృష్ణ ఓకే హరే కృష్ణ. సో ఇక్కడ వరకు కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కువ చదివితే మళ్ళీ ఇదంతా మళ్ళీ మనం రీక్యాప్ చేసుకోవడానికి మర్చిపోతాం. కాబట్టి సో భక్తియుత సేవ ద్వారా మాత్రమే మనము నశింపజేయగలుగుతాం పాపాలని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. సో దీనికి ఒక ఉదాహరణ కూడా తెలియజేశారు, రెండు ఉదాహరణలు తెలియజేశారు. ఒకటి, సూర్యకిరణాల యొక్క ప్రభావంలో ఏ విధంగా అయితే మేఘాలు విడిపోతాయో, మంచు విడిపోతుందో, ఆ విధంగా మనకి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో భక్తి వల్ల మనం ఏం చేస్తామంటే పాప ప్రవృత్తిని పూర్తిగా ఆ విధంగా తొలగిస్తామని ఒకటి చెప్పారు. రెండవది, వేర్లతో సహా పాప ప్రవృత్తి అనేటువంటిది పోతుంది కాబట్టి మళ్ళీ తిరిగి పాపం చేయడం అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మనము కర్మకాండలో కనుక పుణ్యాలు పాపాలు చేసినట్లు చేసుకుంటూ పోతే అది భక్తి చేసినట్లు కాదు. సో అలా చేయడం వలన మనకి పాప పుణ్య కర్మల వలన మనకి భగవంతుడు లభ్యం కారు అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నారు. అంటే మనకి ఇంతవరకు తెలియదు ఈ విషయం. పుణ్యాలు చేయడమే భక్తి అని అనుకుంటున్నాం మనం. పాపాలు చేయకుండా పుణ్యాలు చేస్తే చాలు, పుణ్యం చేసుకుంటూ వెళ్ళిపోదాం అదే భక్తి అని అనుకుంటున్నాం మనం. అందుకనే పుణ్యకర్మలు మాత్రమే చేస్తున్నాం. అందుకనే దానాలు చేయటం, ధర్మాలు చేయటం, వెళ్ళిపోయి పూజలు చేయడం, గుళ్ళల్లో అభిషేకాలు చేయడం, ఇవన్నీ భక్తి లేకుండగా చేసేటువంటి కర్మలు. వీటి వల్ల కొంత పుణ్యం అనేటువంటిది లభిస్తుంది తప్ప భగవద్భక్తి అనేటువంటిది లభించదు. వాటి వల్ల మనము ముక్తిని అనేటువంటి దాన్ని పొందలేము. కాబట్టి జ్ఞానులు కూడా జ్ఞానాన్ని సముపార్జించిన తర్వాత భక్తి స్థాయికి ఎదగకపోతే ఆ చిగురిస్తుంది, ఎప్పుడైనా సరే చిగురించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే కృష్ణ భక్తి వాసుదేవ పరాయణుడు అవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందరూ ఎందుకు కాలేరు అనేది కూడా మనకి కృష్ణుడే సమాధానం చెప్పారు. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కళ్ళకో ఆ జ్ఞానం వస్తుంది, ఏ ఒక్కళ్ళో కృష్ణుడిని నమ్ముతారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. కాబట్టి భక్తి యోగంలో ఉండాలి అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇక్కడ మనకి వివరిస్తున్నారు. సో కర్మకాండ జ్ఞానకాండ చెప్పిన తర్వాత పరీక్షిత్ మహారాజ్కి భక్తికాండ భక్తి గురించి తెలియజేస్తున్నారు అనమాట. ఓకే సుజాత మాతాజీ మీరు కొంచెం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు అభిషేకము అనేది అది కర్మకాండ అవుతుంది ప్రభుజీ, భగవంతుడికి అది సేవే కదా స్వామికి. భగవత్ సేవే కానీ మన భావం ఇంపార్టెంట్. ఇప్పుడు అభిషేకం చేయడం వల్ల నాకు ఏదైనా లాభం వస్తుంది అని అంటే ప్రభుజీ మన భావన అక్కడ అంటే మనం ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. మనం తిరుపతి పోయి హుండీలో కిరీటం వేసి వస్తాం, బంగారు కిరీటం, ఎందుకు చేస్తున్నాం అది? మనకి నాలుగు కిరీటాలు వచ్చినాయి కాబట్టి మనం కిరీటం అందులో వేస్తున్నాం కదండి. అది కర్మకాండ, అది కర్మకాండ. అంటే అర్పించేది అర్పించేది భగవంతుడికి అయినా కానీ భావన ఏమిటి అని అంటే నాకు 2 కోట్లు లాభం ఇచ్చావు కాబట్టి 25 లక్షలు నీకు ఇస్తున్నాను అని చెప్పేసి 25 లక్షలు హుండీలో వేసి వస్తాం. ఓకే సో అది కర్మకాండ. ఓకే మాతాజీ, మనం సేవా భావంతో పోయి చేసుకుంటే అది భక్తితో సేవ అవుతుంది కదా ప్రభుజీ. కర్మలో తేడా ఏముండదు, కర్మలో తేడా ఏముండదు, ఓన్లీ భావంలోనే తేడా భక్తికి కర్మకాండకి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు ఇప్పుడు అభిషేకము నేను పార్టిసిపేషన్ చేయడం వల్ల చూడడం వల్ల నాకు అంటే మరి ఒక జన్మ ఉండదు అని అనుకోవడము అది కూడా కర్మకాండ అవుతుందా? అది భగవంతుడితోటి లింక్ చేసి చేస్తున్నారు కాబట్టి అది అది తప్పేం కాదు. ఇంకొక జన్మ లేకుండా ఉండడము అని అంటే ముక్తిని కోరుకోవడం. ఓకే, యాక్చువల్గా అయితే ప్రభుపాదుల వారు శుద్ధ భక్తి విషయం గురించి మాట్లాడినప్పుడు ఇంకొక జన్మ లేకుండా ఉండాలి అని కోరుకోవడం కూడా కోరికే. భగవంతుడి యొక్క సేవ మాత్రమే దొరకాలి అని కోరుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక జన్మ లేకుండా ఉండాలి అని అంటే అది కూడా నా సుఖం, నా సంతోషం. నాకు ఇంకొక జన్మ లేకపోతే నాకు మళ్ళీ కష్టాలు ఉండవు, నాకు మళ్ళీ శరీరం తీసుకోవాల్సిన అవసరం ఉండదు, మళ్ళీ నాకు సుఖ దుఃఖాలు అవసరం ఉండదు. ఇదంతా ఎక్కడ తిరుగుతుంది? నా చుట్టూ తిరుగుతుంది కదా, అందుకని అది కోరిక అవుతుంది. కాకపోతే నువ్వు కోరుకున్నటువంటి కోరిక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అని కోరుకుంటున్నావు కాబట్టి కొంతవరకు ఓకే నీకు వస్తుంది, ఆ కోరికతో చేసిన ముక్తి వస్తుంది, కానీ సేవ రాదు.
భగవత్సేవ చాలా అరుదు. ముక్తి వచ్చిన ప్రతి ఒక్కరికి భగవత్సేవ రాదు. కాబట్టి భగవత్సేవను కోరుకునేవాడు శుద్ధ భక్తుడు. ఓకే ప్రభు, అందుకని చూడండి శుద్ధ భక్తులందరూ కూడా వాళ్ళు ఎంతో గొప్ప తపస్సులు చేసి ఎంతో గొప్ప భక్తి చేసి భగవంతుడు సాక్షాత్కారం దొరికితే నాకు మళ్ళీ నీ సేవ చేసుకునే అవకాశం ఇవ్వు, నాకు నీ భక్తుల సాంగత్యం ఇవ్వు, అప్పుడు నేను నీ సేవలోనే ఉండగలుగుతా అని అడుగుతారు. అంటే భగవత్సేవ అనేటువంటిది అందరికీ దొరకదు, భగవంతుడు అందరికీ ఇవ్వరు. భగవత్సేవ ఎంతో అరుదుగా ఎంతో ఒక్కళ్ళకి ఎవరికో ఒక్కళ్ళకే ఇస్తారు. ముక్తి కావాలంటే తక్కువని ఇచ్చేస్తారు. ఓకే, ముక్తి దేవత రెడీగా ఉంటుంది, భక్తుడికి ముక్తి దేవత రెడీగా ఉంటుంది. భగవత్సేవ దొరికిందంటే ముక్తి వచ్చినట్టే. భక్తుడు అందుకనే నేను ఈ లోకంలో ఉన్నా, నరకలోకంలో ఉన్నా, స్వర్గలోకంలో ఉన్నా, భగవంతుడి యొక్క ధామంలో ఉన్నా, ఎక్కడున్నా నేను చేసే పని అదే. నేను ఎక్కడున్నా కానీ వాడు ముక్తిలో ముక్తి పదంలోనే ఉన్నాడు, ముక్తుడయ్యే ఉంటాడు. భక్తుడు ముక్తుడే ఎప్పటికీ. ఓకే, అంటే ముక్తి అనేటువంటిది బై ప్రోడక్ట్ భక్తికి, అంతేకాని అదే మెయిన్ ప్రోడక్ట్ కాదు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. అవకాశం ఇవ్వమని అనుకోవచ్చు కదా, అంటే అనుకోవచ్చు కదా, అంటే ఇప్పుడు ఒక అభిషేకము చేసేటువంటి భాగ్యం కలిగించి లేకపోతే తప్పేం లేదు, తప్పేం లేదు. అది కూడా భక్తిలో ఒక అంగమే. ఓకే, భక్తిలో ఒక అంగమే. సో ఇలాంటివన్నీ చెయ్యకపోతే శుద్ధ భక్తి దాకా మనం వెళ్ళలేము. ఓకే, నాలుగు సార్లు భగవంతుడి యొక్క అభిషేకాన్ని చూసామనుకోండి, భగవంతుడి మీద ప్రేమ పెరుగుతుంది, శుద్ధ భక్తుడి దాకా వెళ్ళగలుగుతాం. శుద్ధ భక్తి స్థాయి మనకు లేదు, ప్రయత్నం చేస్తున్నాం, సాధన చేస్తున్నాం, శుద్ధ భక్తులు అవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగమే ఈ శుద్ధ భక్తులు అంగం. అందుకనే మనకి భక్తిరసామృత సింధు గ్రంథం చదివితే భక్తిలో 64 అంగాల గురించి చెప్తారు. ఓకే, ఈ 64 అంగాలు, అందులో కొన్ని ముఖ్యమైన అంగాలు 10 చెప్తారు. సో ఏ భక్తులైనా సరే ఈ ప్రతి అంగాన్ని ఆచరించాలి. అంటే బృందావనం లాంటి, మధుర లాంటి ప్రదేశాలకి వెళ్ళి కనీసం ఒక రోజన్నా ఉండాలి, అది కూడా భక్తిలో ఒక అంగం. ఓకే, భగవంతుణ్ణి అర్చా విగ్రహానికి పూజ చేయాలి, అది కూడా భక్తిలో ఒక అంగం. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ఒక అంగం. ఏకాదశి రోజు ఉపవాసం కూడా భక్తులు చేసేటువంటి తపస్సే. ఓకే, అది కూడా ఒక అంగమే. భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథాలను చదవాలి, అది కూడా భక్తిలో ఒక అంగమే. ఓకే ప్రభుజీ, సో ఈ విధంగా భక్తులకి సేవ చేయాలి, అది కూడా భక్తులు భక్తిలో అంగమే. ఇలాంటివన్నీ, ఇలాంటి ఒక 64 అంగాలు భక్తిరతామృత సింధులో ఉంటాయి. మనకి చదివితే ఆ బుక్ చదివితే మనకి 64 అంగాలు ఉంటాయి అందులో. ఓకే, ఇవన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఓకే ఇవన్నీ మనం చేయాలి, ఇవన్నీ చేస్తేనే భక్తి చేసినట్లు అనేటువంటి విషయం మనకి తెలుసు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, శుద్ధ భక్తుడిగా మారుతాం. ముక్తి కూడా నాకు అవసరం లేదు, భగవత్ సేవ దొరికితే చాలు అనుకునేటువంటి స్థితికి మనం వెళ్తాం. ఓకే, ఇప్పుడు శుద్ధ భక్తుడి దగ్గరికి కృష్ణుడు వచ్చేసి నీకు ఏం కావాలి, ముక్తినివ్వమంటావా అని అంటే, నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను, ఇక్కడ ఉంటే కనుక నువ్వు ఇక్కడ టెంపుల్లో నా సేవ చేసుకోవచ్చు, అదే ముక్తుడు అయిపోయి నా ధామానికి వస్తే మాత్రం నీకు ఆ సేవ దొరకదు, నీకు ఏది కావాలి అని అంటే, నాకు నీ సేవ లేని చోటకి నేను రాను, నీ సేవ నీ ధామంలో దొరకకపోయినా సరే నాకు నీ సేవ ఇక్కడ దొరికితే నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు శుద్ధ భక్తి. ఓకే, అది శుద్ధ భక్తి అంటే. ఓకే ప్రభు, ఇప్పుడు భగవంతుడి సేవ రథయాత్ర అంటే. ఓకే, మనలో ఉన్న కల్మషాలన్నీ పోతాయి. సో మనం ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి ప్రకారంగా మనము ఇలాంటివన్నీ చేయాలి. అందుకనే రథయాత్రలో పార్టిసిపేట్ చేయటము అని అంటే అది దివ్యమైనటువంటి యాత్ర, అది భగవంతుడి యొక్క యాత్ర అది. ఓకే, భగవంతుడు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటారు గుండీచా దగ్గరికి. ఓకే, సో ఆ యాత్రలో మనం కూడా భాగం పంచుకోవడం అంటే మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ వెళ్తాయి. రథయాత్రలో రథం ముందు ఊడవాలి, రథం ముందు ముగ్గులేయాలి, రథం ముందు డ్యాన్స్ వేయాలి. సో ఎప్పుడైతే ఈ పనులు చేస్తామో కీర్తన చేయాలి. ఎప్పుడైతే రథం ముందు మనం ఈ పని చేస్తామో భగవంతుడి యొక్క కళ్ళ ముందు జరుగుతుంది అది. స్వయంగా భగవంతుడే ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు రథంలో. ఆ టైంలో మనం రథం ముందు మనం ఏ పని చేసినా కానీ అది మన యొక్క పవిత్రతను పెంచుతుంది, మన భౌతిక కల్మషాలన్నీ పోతాయి. ఓకే, కోరికలన్నీ పోతాయి. ప్రభుజీ, ఇప్పుడు మనం ఏకాదశి వ్రతం చేస్తే అది తపస్సు కిందకు వస్తుందా ప్రభుజీ? Yes, భక్తులు చేసేటువంటి గొప్ప తపస్సు ఏకాదశి వ్రతం. ప్రభుజీ, స్వామివారి అభిషేకం కళ్ళతో చూడడం కూడా కోరికేనా ప్రభు? అంతే, కోరిక కిందకు వస్తుంది? కోరిక కింద ఏమి రాదు మాతాజీ, అది ఇప్పుడు కోరిక అనేటువంటిది భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటే అది పొరపాటు ఏం లేదు. ఓకే, ఆ అభిషేకం చేయడము అని అంటే దానివల్ల భగవంతుడికి అభిషేకం చేయడం వల్ల మీరు సంతోషపడుతున్నారు అని అంటే మంచిదే, అది మంచి కోరిక. అయితే ప్రభుజీ, అక్కడ మన భావన కూడా ఇంపార్టెంట్ అన్నారు కదా ప్రభుజీ, మనం అది సేవాభావంతో సేవాభావంతో మనం అది పుణ్య కర్మకాండగా కాకుండా
మన సేవ చేసుకున్న చేసుకోవాలనే భావంతో చేసుకోవాలి అంతేనా ప్రభుజీ? అవును అవును. సో అందుకే మనం ఇంట్లో డ్యూటీస్ పెట్టుకొని మరి మనం అభిషేకాలు ఎందుకు చేస్తాం? అభిషేకాలు అందులో ఆనందం వస్తుంది. ఓకే, అభిషేకం చేసినప్పుడు అవును. సో తృప్తి వస్తుంది అందుకే. ఎస్, ఇది ఇప్పుడు రథయాత్ర చేస్తా సేవలాగా భావించాలి. అదే విధంగా ఇప్పుడు మనం చెప్తా ఉంటారు కదా ప్రభుజీ, ఎవరైతే రథయాత్రలో పాల్గొంటారో వాళ్ళకి మరు జన్మ అన్నటువంటిది ఉండదు, వాళ్ళకి ఇంకొక జన్మ అనేది తీసుకోకుండా ఉండదు. అటువంటి భావాన మన మనసులో తలుచుకొని చేయొచ్చు, అంటే పాట చేయొచ్చు. చేయొచ్చు చేయొచ్చు, తప్పేం లేదు. ముక్తి కావాలి అని భక్తి చేయడంలో తప్పే లేదు ప్రభుజీ, మీరేం తప్పుగా భావించకండి. అంటే ముక్తి కావాలని కాదు, అంటే మనకి చెప్తా ఉంటారు కదా ప్రభుజీ క్లాసులలో కూడా, ఎవరైతే రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఇంకొక జన్మ అంటూ ఉండదు, పార్టిసిపేట్ చేయాలి అని అంటారు కదా. అంటే అది మనసులో పెట్టుకొని పార్టిసిపేట్ చేస్తా ఉంటాం. చేయొచ్చు బాబు, చేయొచ్చు, తప్పే లేదు, ఏం తప్పలేదు. ఓకే, అది కూడా భక్తే. ఎస్, సుజాత మాతాజీ చదవండి. భక్తి భక్తి యోగము పవిత్రతను సూచించుటకు స్త్రీల రూప గోస్వామి తన తమ రచన అయిన భక్తి రసామృత సింధువు 1.1.11 నందు ఇట్లు తెలిపిరి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ ధ్యానావృతం అనుకూలేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం. మనుజుడు కర్మకాండ ద్వారా జ్ఞానకాండ ద్వారా ఎటువంటి భౌతిక లాభాపేక్ష లేకుండా అనుకూలముగా శ్రీకృష్ణుని ప్రేమ భక్తిలో నిలవవలసి అదే విశుద్ధ భక్తి యోగము అనబడును. భక్తిని క్లేశఘ్ని శుభద అనియు శీల రూప గోస్వామి వివరించిరి. అనగా మనుజుడు భక్తి యోగమును చేపట్టినచో అనవసరమగు శ్రమ క్లేశములు పూర్తిగా నశించి పరమ శుభమును పడయగలడు అని పాపము. భక్తి ఎంతటి శక్తివంతమైనదిగా మోక్ష లఘుతాకృత అనియు దానిని పూర్చి చెప్పబడినది. అనగా మోక్షము యొక్క ప్రాధాన్యమును అది తగ్గించి వేయను. భక్తులు సో భక్తి యోగం యొక్క పవిత్రత గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. భక్తి రసామృత సింధువులో రూపగోస్వామి తెలియజేస్తున్నారు. అసలు యాక్చువల్గా నిజమైనటువంటి భక్తుడు ఎవరైనా సరే భక్తి రసామృత సింధువుని చదవకుండా నేను భక్తుణ్ణి అని చెప్పుకోకూడదు. ఓకే, భక్తి రసామృత సింధువు చదవని ఎవరైనా సరే భక్తులు కాదు. అట్లీస్ట్ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం తప్పకుండా భక్తి రసామృత సింధు చదివి తీరాల్సిందే. సో అందుకనే మనకి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులుగానే పరిగణింపబడతారు. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో భక్తి రసామృత సింధువు చదవనటువంటి వ్యక్తులు ఉండరు. ఒకవేళ ఎవరైనా చదవలేదంటే వాళ్ళని భక్తులుగా కూడా పరిగణించరు, ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులుగానే పరిగణింపబడతారు. ఎందుకంటే నిజమైనటువంటి భక్తి ఏమిటి అనేటువంటి విషయం మనకి ఆ బుక్లోనే తెలుస్తుంది, మనకి భక్తి రసామృత సింధువులోనే తెలుస్తుంది మనకి. ఓకే, అన్యాభిలాషిత శూన్యం అంటే వేరే ఏ కోరిక లేకుండా చేయగలిగినటువంటి భక్తి ఏదైతే ఉంటుందో అది శుద్ధ భక్తి. ఓకే, ముక్తి కోరుకునేటువంటి భక్తి కూడా శుద్ధ భక్తి కాదు అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఓకే, ముక్తి అనేటువంటిది కూడా కోరిక, ఇందాక మీరు అన్నారు కదా, అది కూడా కోరికే. కాకపోతే అది భగవంతుడికి సంబంధించినటువంటి కోరిక కాబట్టి కోరిక తప్పు లేదు, కానీ అంతకంటే ఇంకా పై స్థాయికి వెళ్ళగలను అనేది ఇంకా శుద్ధ భక్తి అనమాట అది. ఓకే, అంటే మనం ఆ స్థాయికి చేరకుండా అంతకంటే పై స్థాయికి మనం వెళ్ళలేము. అంటే ఇప్పుడు 4 మెట్లు ఎక్కాలంటే ముందు 2 మెట్లు ఎక్కాలి. ఓకే, ఆ తర్వాతనే 3 మెట్లు ఎక్కాలి, ఆ తర్వాత 4 మెట్లు ఎక్కుతాం. సో అంత అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి స్టేజ్ వరకు మనం భక్తి చేయగలగాలి అంటే ముందు ఏదో ఒక టార్గెట్ ముందు పెట్టుకోవాలి. 10th స్టాండర్డ్ చదవకుండా డిగ్రీ చదవలేము మనం, డిగ్రీ చదవకుండా పీజీ చేయలేము మనం, కానీ మన ఫస్ట్ టార్గెట్ ఏమై ఉండాలి? 10th స్టాండర్డ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మన టార్గెట్ ఏదైనా పర్వాలేదు, భగవద్ ముక్తి మార్గంలో ఉన్నటువంటి ఏ టార్గెట్ అయినా మనకి పర్వాలేదు, భక్తి యొక్క లక్ష్యం అదైతే పర్వాలేదు. అలా కాకుండా నేను ఇలా చేస్తే నాకు ఆ లాభం వస్తుంది, అలా చేస్తే ఈ లాభం వస్తుంది అని చేసేటువంటిది అది ముక్తికి దారితీయదు. మనం భగవంతుడి దగ్గరికే వెళ్ళి భగవంతుడికే మనం అన్ని రకాల సేవలు చేస్తున్నా కానీ మన టార్గెట్ మన లక్ష్యం వేరు కాబట్టి భగవంతుడు మన కోరికలను తీరుస్తారు తప్ప అంతకుమించి మనకేం చేయరు. ఓకే, మన కోరికలను తీర్చేస్తారు. భగవంతుడి దగ్గరికి వెళ్తే మన కోరికలు తీరుతాయి. అందుకనే స్థల పురాణాలు ఇప్పుడు ఈవెన్ మీరు చూస్తే ఏ టెంపుల్కి చూసినా కానీ స్థల పురాణం అనేటువంటిది ఉంటుంది.
సో ఇక్కడ మీరు అభిషేకం చేస్తే మాత్రం మీకున్నటువంటి రోగాలన్నీ పోతాయి, లేదంటే ఇక్కడ మీరు అభిషేకం చేస్తే మాత్రం మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీరుతాయి. అలా ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క పురాణం ఉంటుంది. ఓకే, వాటన్నిటి స్థల పురాణాలు అంటారు. ఆ స్థల పురాణాలకి ప్రామాణికం ఏమీ లేదు. అక్కడ లోకల్ బాడీ ఎవరైతే ఉందో వాళ్ళు సృష్టించినటువంటి కథలు ఇవన్నీ. ఓకే, ఇవేమి శాస్త్ర ఆధారితమైనటువంటి కథలు కాదు, అన్ని స్థల పురాణం. స్థల పురాణము అనేటువంటిది మనల్ని ఏదో భక్తిలో మోటివేట్ చేయడం కోసం, భగవంతుడి దగ్గరికి లాక్కు రావటం కోసం, గుడికి లాక్కు రావటం కోసం, మనల్ని మందిరానికి తీసుకురావడం కోసం స్థల పురాణాలు అవసరం. అంటే ఒక ఒక లెవెల్ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి పురాణాలు అవన్నీ. అందుకనే పురాణాలలో కూడా అనేక రకాల పురాణాలు ఉన్నాయి, కానీ అన్ని రకాల పురాణాలు మనకి భక్తిని పెంచుతాయా అంటే పెంచవు. ఏ భక్తి లేని వాడికి ఏదో ఒక రకంగా భక్తి మార్గంలోకి తీసుకురావడం కోసమే ఉపయోగపడతాయి. కొన్ని తామసిక పురాణాలు కూడా ఉన్నాయి, రాజసిక పురాణాలు కూడా ఉన్నాయి, సాత్విక పురాణాలు కూడా ఉన్నాయి. కానీ నిజమైనటువంటి పురాణం అంటే సాత్విక పురాణం. సో సాత్విక పురాణం కాకుండా తామసిక పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు కాళికాదేవికి బలిచ్చి తినడం అనేటువంటివి అవన్నీ తామసిక పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఎంతకాలం ఇంకా మనం తామసిక పురాణాల్లోనే ఉంటాం? తామసిక పురాణాల్లో ఉంటే ముక్తి రాదు, రాజసిక పురాణాల్లో ఉంటే ముక్తి రాదు. ముక్తి రావాలంటే సాత్విక పురాణాలు చదవాలి. ఓకే, సో ఆ విధంగా సాత్విక పురాణాల స్థాయి వరకు వెళ్ళాలి. ఇందులో భక్తి రసామృత సింధువులో మనకి ఏం చెప్తున్నారు అనంటే, మనకి భౌతిక లాభాపేక్ష లేకుండా కర్మకాండ జ్ఞానకాండ ద్వారా మనం పొందేటువంటి లాభాలను కూడా విస్మరిస్తే అప్పుడు మనకి భక్తిలో నిలబడగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. అదే విశుద్ధ భక్తి అవుతుంది అని చెప్తున్నారు. మతాజీ టైం తక్కువ ఉంది, కొంచెం స్పీడ్గా చదివే వాళ్ళు ఎవరైనా చదవండి. మతాజీ సత్యవతి మతాజీ మీరు చదువుతారా? ఉన్నారా సత్యవతి మతాజీ? శ్రీదేవి మతాజీ మీరు చదువుతారా? ఓకే నేను చదువుతాను. అభక్తులక పాపకర్మలు నేను చదువునా? నేను చదువుతాను లేండి మాతాజీ. అభక్తుల పాపకర్మలకు ఒడిగట్టియే తీరుదురు, కనుక తప్పక కష్టములను అనుభవించవలసి ఉండును. అవిద్యావశమున వారి హృదయములలో పాపవాంచ కొనసాగుచునే ఉండును. పాప ఫలములను పాతకములు, మహాపాతకములు, అతిపాతకములు అనే మూడు వర్గములను మరియు ప్రారంధము అప్రారంధము అనే తరగతులను విభజించవచ్చును. ప్రారంధము అన్నది మనుషుడు ప్రస్తుతము అనుభవించుచున్నటువంటి పాప ఫలములను సూచించును. ఇక అప్రారంధము అన్నది రాబోవు కష్ట పరంపరకు సంబంధించినది. పాప బీజము ఇంకను ఫలవంతము కానప్పుడు అది అప్రారంధము అనబడును. అట్టి పాప బీజములు కంటికి కనబడమైనను అపరిమితముగా ఉన్నవి. అవి ఎన్నడూ హృదయమున నాటబడినవో ఎవ్వరూ ఎరగరు. ప్రారంధము వలనే మనుషుడు నీచ కుటుంబమున జన్మించుట లేదా కష్టములు పాలగుట గోచరించుచుండును. సో ఇక్కడ మూడు రకాల పాపాల గురించి చెప్తున్నారు. బీజ రూపంలో ఉన్నటువంటి ప్రారంధ కర్మలు, అంటే ఇంతకుముందు చెప్పిన అప్రారంధ కర్మలు, ప్రారంధ కర్మలు. సో అప్రారంధ కర్మలు కూడా ఉంటాయి. అంటే ఇంతవరకు ఫలించినటువంటి చాలా కర్మలు బీజ రూపంలోనే ఇంకా ఉన్నటువంటివి కూడా ఉంటాయి. సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఫలిస్తాయి. సో భవిష్యత్తులో ఇవి మొలకెత్తుతాయి. అంటే ఇప్పుడు మనం అనుభవించట్లేదు కదా అని చెప్పేసి భవిష్యత్తులో మన కర్మల యొక్క ఫలితాలు రావని ఏం లేదు. సో భవిష్యత్తులో మనకు వస్తాయి. యాక్చువల్గా ప్రారంధ కర్మలు అనేటువంటివి చాలా తక్కువ. ప్రారంధం అంటే ఆల్రెడీ చిగురించినవి, అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటివి. సో అనుభవిస్తున్నటువంటి అనుభవించేస్తే మన పని అయిపోతుంది అని అనుకుంటాం మనం, కానీ అప్రారంధ కర్మలు చాలా ఉంటాయి ఇంకా. సో వాటిని కూడా మనము అనుభవించాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అయినను మనుషుడు భక్తి చేపట్టినప్పుడు మాతాజీ చదవమంటారా? నేను చదువుతున్నాను మాతాజీ. చదవమంటారా ప్రభుజీ? నేను చదువుతున్నాను మాతాజీ. హరికృష్ణ. ఆయనను మనుడు భక్తి యోగమును చేపట్టినప్పుడు ప్రారంధము అప్రారంధము బీజములతో పాటు అన్ని పాదములను అన్ని పాపములు నశించిపోవును. దీనిని గూర్చే శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతం నందు ఉద్ధవనితో ఇట్లు పలికెను. యదాగ్నిహి సునమృద్ధార్చిహి కరోత్యేధాంసి భస్మసాత్ తథా మద్విషయ భక్తి రుద్ధనైనాంసి కృత్స్నశః. ఉద్ధవ, నాకు ఉనర్చడి భక్తియుత సేవ ప్రజ్వరిల్లుచున్నట్టు అగ్ని వంటిది. అది సమస్త పాపముల నుండి ఇంధనమును పూర్తిగా దగ్ధము చేయగలదు. భక్తి యోగం ఏ విధముగా పాప ఫలములను నశింపజేయును అనే విషయం శ్రీమద్ భాగవతమునందలి కపిలదేవుని ఉపదేశములను సందర్భమును కూడా వివరించబడినది. దానిని గూర్చి దేవహూతి ఇట్లు పలికి ఉండెను. యన్నామధేయ శ్రవణా సుకీర్తన ధ్యప్రహ్యాణ ధ్యత్ ధ్యత్కర్మణ దపి క్వచిత్.
స్వాధోపి నద్యః నవనాయ కల్పతే కుతః పునసే భగవన్ను దర్శనాత్. శునక మాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవంతుని పవిత్ర నామమును ఉచ్చరించినచో అతని కీర్తించినచో అతని కీర్తించినచో అతని లీలాశ్రవణము చేసినచో అతని అతనికి వందనములను అర్పించినచో లేదా అతనికి సమర్పించినచో శీఘ్రమే యజ్ఞాచరణముకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ పరమ పురుషుని ముఖాముఖిగాంచెడు వారల ఆధ్యాత్మిక ఉన్నతిని గురించి వేరుగా తెలుపవలసినది ఏమున్నది? ఓకే, శునక మాంసం తినేటువంటి చండాలుడు కూడా ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని నోటితో ఉచ్చరిస్తాడో అప్పుడు వాని కర్మలన్నీ కూడా పోతాయి, వాని యొక్క పాపాలన్నీ పోయి యజ్ఞాన్ని ఆచరించడానికి కూడా అర్హుడవుతాడు, అంటే బ్రాహ్మణుడైపోతాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. విష్ణుభక్తి ఎందు హృదయం సంలగ్నమై ఉండి వాడు శీఘ్రమే సమస్త పాప ఫలముల నుండి విడిపడి ఉండునని పద్మపురాణం నందు చెప్పబడింది. ఆ పాప ఫలములు సాధారణంగా నాలుగు స్థితుల్లో నెలకొని ఉండును. కొన్ని శీఘ్రమే అనుభవమునకు వచ్చుటకు సిద్ధముగా ఉండును. కొన్ని బీజరూపమున ఉండును, కొన్ని అవ్యక్తములై ఉండును, మరికొన్ని అనుభవమునకు వచ్చినమై ఉండును. భక్తి యోగము చే ఇవన్నీ వెంటనే నశించిపోగలవు. హృదయమున భక్తి యోగము చోటు చేసుకునేటప్పుడు పాపకర్మలకు అతడు తావు ఉండదు. పాపమునకు అజ్ఞానమే కారణము. అజ్ఞానముగా భగవంతుని నిత్యదాసునిగా తన స్వరూప స్థితిని జీవుడు మరచుటయే. కానీ పూర్ణ కృష్ణభక్తి భావనకు వచ్చినప్పుడు మనుజుని తాను నిత్య కృష్ణ దాసుడు అని అనుభూతి మరచుకున్నాను. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ అండి. ఎప్పుడైతే మనం కృష్ణభక్తి చేస్తామో మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి కర్మల ఫలితాలే కాదు, భవిష్యత్తులో అనుభవించబోయేటువంటి కర్మల యొక్క ఫలితాలు కూడా నశించిపోతాయి. అంటే కర్మ ఫలితాలు, కర్మలు జీరో అయిపోతాయి మనకి కృష్ణభక్తి చేయటం అనేటువంటిది. అయితే మనం కృష్ణభక్తి చేస్తున్నాం కదండి, అయినా కానీ మేము ఎందుకంటే ఇంకా అనుభవిస్తున్నాము అనేటువంటిది మనకందరికీ వచ్చేటువంటి డౌట్. కాకపోతే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఏ లెవెల్లో మనం కృష్ణుడికి శరణాగతి పొందాము. సో కృష్ణుడి శరణాగతి అనేటువంటిది అంత ఈజీ కాదు. సో మనం అనుకోవడం అనేటువంటిది నిజమైనటువంటి శరణాగతి కాదు. సో ద్రౌపది చూడండి, శరణాగతి పొందిందా? వస్త్రాపహరణ సమయంలో రెండు చేతులు వదిలేసి కృష్ణుడు పిలిచినప్పుడు వచ్చారు కృష్ణుడు. అప్పటి వరకు తన మీద తాను ఆధారపడి ఉంది, తన బంధుమిత్రుల మీద ఆధారపడి ఉంది. కృష్ణుడు వస్తాడో లేదో అనేటువంటి డౌట్ తోటి కృష్ణుడు పిలుస్తుంది, అందుకని కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే రెండు చేతులు వదిలేసి ఇంకా నాకు దిక్కు లేదు, నేను ఎంత పట్టుకున్నా ఇక ఆగదు అనేటువంటి విషయం తెలుసుకుని కృష్ణుడు మాత్రమే నన్ను రక్షించగలడు అని శరణాగతి ఎప్పుడైతే అయిందో అప్పుడు కృష్ణుడు ఆమెని రక్షించడం అనేటువంటిది జరిగింది. అంటే ఆ లెవెల్లో శరణాగతి కావాలి. ఆ లెవెల్లో శరణాగతి లేకపోయినప్పుడు మన కర్మలని ఎందుకు నశించట్లేదు అని మనం కృష్ణుడు ప్రశ్నిస్తే కుదరదు. మనం ఏ లెవెల్లో మనం కృష్ణుడికి శరణాగతి అయ్యాము అనేటువంటిది ఇంపార్టెంట్. భక్తిని రెండు తరగతులుగా విభజించవచ్చునని ఈ సందర్భంలో శ్రీ రూపగోస్వామి పలికిరి. అవి ఏ? సంతతము అంటే ప్రేమ శ్రద్ధలతో నిరంతరము కొనసాగడే భక్తి, కదాచిత్కి అంటే నిరంతరము కొనసాగక కొన్ని మార్లు జాగృతమయ్యేడు భక్తి అనునవి. సో సంతత భక్తి కించిత్ ఆసక్తితో సేవను చేయుట మరియు సహజ భక్తి అనుచు తిరిగి రెండు రకములుగా ఉండవచ్చు, విభజించవచ్చును. అదే రీతిగా కదాచిత్కి భక్తిని కూడా రాఘాభావమయ్యి అంటే భక్తి ఎందు దాదాపు ఆసక్తిని కలిగి ఉండుట రాఘాభాస అంటే శూన్య స్వరూపభూత అంటే సహజ ప్రేమ లేనప్పటికీ సేవాస్థితిని ఇష్టపడే భక్తి. అంటే మళ్ళీ శుద్ధ భక్తులు కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటాయి, సహజ భక్తి కూడా. సో అందులో ఏమిటి అనంటే అప్పుడప్పుడు చేసేటువంటి భక్తి, లేదు అంటే ఎప్పుడు కూడా భక్తియుత సేవల్లో నెలకొని ఉండటం. ఎప్పుడు కూడా భక్తియుత సేవల్లో నెలకొనేటువంటిది కూడా మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒకటి మనకి ఆసక్తి ఎక్కువగా ఉండి అలా భక్తి చేయడం వల్ల మనకి ప్రేమ కలగడం, అలా భక్తి చేయడంలో మనం ఆస్వాదించడం ఏదైతే ఉందో అదొక రకమైనటువంటి భక్తి అయితే, రెండవది మనము భక్తియుత సేవలు చేస్తూ మనం ఏమీ ఆస్వాదించట్లేదు అనుకోండి, ఆస్వాదించకపోయినా కానీ చేస్తున్నాం అనుకోండి, అది ఇంకొక రకమైనటువంటి భక్తి. సో ఆభాస రూప అనుచు మూడింటిగా విభజించబడినవి. అంటే ఆభాస రూప అంటే భక్తి లక్షణములు కొద్దిగా ఉన్నటువంటి స్థితి. సో మనిషి కొద్దిపాటి భక్తి లక్షణములను పొందినప్పటికీ ఇతర ప్రాయశ్చిత విధానములనన్నింటినీ అతిశయించినట్లే అగును. కనుక సహజ ప్రేమను దానికి మించినటువంటి రాగానుగ ప్రేమను బడిసిన వానికి ప్రాయశ్చిత్త విధానము నిక్కముగా అనవసరమే. సో ఆభాస రూప భక్తి స్థితి అందును సమస్త పాప ఫలములు సమూలముగా నశించి ఉండును. మనిషికి పాపవాంచ ఉన్నప్పటికీ ఆ పాప మూలము కేవలం అభాస రూప భక్తి చేతనే నశించిపోవును అని శ్రీల రూపగోస్వామి కార్ణ్యేనహ అను పదమును అర్థము చెప్పిరి. ఇచ్చట సూర్యుని ఉపమానము చక్కగా పొసిగబడినది. ఆభాస భక్తి తొలి సంధ్య వంటిది, ఇక పోగుపడినటువంటి పాపములు పొగమంచును పోలినట్టుది. సో పొగమంచు ఆకాశం అన్నంతటను వ్యాపించి ఉండదు కనుక సూర్యుని తొలి కిరణములు సోకినంతనే అది తొలగిపోవును.
అదే విధముగా భక్తి యోగములో కొద్దిపాటి సంపర్కమును కలిగినప్పటికీ మనుషునికి పాపమయ జీవనమును పొగమంచు వెంటనే అను పొగమంచు వెంటనే తొలగిపోవును అంటే మనం అనుకుంటాం ప్రాయశ్చిత్తాలు చేసుకోగాలి కదండి మనం భక్తులు లేం కాబట్టి అని అనుకుంటాం. భక్తిలో మనము పురోగమించకపోయినా, భక్తి అనేటువంటిది మనం ఆస్వాదించకుండా చేసినా, భక్తి అనేటువంటి దాన్ని ఒక కట్టుబాటుగా చేసినా, లేదంటే ఒక ఆచార వ్యవహారంగా చేసినా, ఇష్టం లేకపోయినా చేసినా, ఇక ప్రాయశ్చిత్త కర్మలు చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ప్రాయశ్చిత్త కర్మలు చేయటానికంటే కూడా ఎక్కువే ఇలా భక్తి చేయటం కూడా. కాబట్టి భక్తి యోగంలో ఒక్క అడుగు వేసినా కానీ మనం చాలా పురోగమించినట్లు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఇది రూపగోస్వామి తెలియజేస్తున్నటువంటి విషయం. ఇక్కడికి మనం 15 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి. 16వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, 2 మినిట్స్, తర్వాత ముగిద్దాం. మాతాజీ వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.